వెల్కమ్ టు హోపెనార్ట్ నమస్కారం నరసింరావు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగానే ఉన్నామండి తెలుగు వాళ్ళు ఏంటంటే ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు ఇప్పుడు చక్రం తిప్పేంత స్థాయి లేదు కాబట్టి బొంగరాలు తిప్పుతున్నారు లేదు కేవలం ముప్పై సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటూ ఆంధ్రాని తెలుగు రాష్ట్రాలని మర్చిపోకుండా తెలుగు భాషనే మాట్లాడుతూ తెలుగు సినిమాలే చూస్తూ సో దశాబ్దాల పాటు ఢిల్లీలో ఉండటం మూలంగా దేశీయ స్థాయిలో జాతీయ స్థాయిలో పత్రికలతో కానివ్వండి రాజకీయ నాయకులతో కానివ్వండి అనేక ఆపర్చునిటీస్ రావటం వాటిని సద్వినియోగం చేసుకోవటం అంటే ఎందుకంటే ఎందుకనంటే చక్రము బంగరం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి కదా ఎక్కడ మీరు ప్రకాశం జిల్లాలతో మొదలుపెట్టిన వాళ్ళు అదేంటంటే అది అది దానికి మీరు మా జాతీయ నాయకత్వానికి మీరు కెట్ ఇవ్వాలి ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ప్రాంత ఈ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా లెజిస్లేచర్ స్ట్రెంగ్ లేదు అయినా కూడా మనం పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ ఈ రాష్ట్రాలకు ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో మా నాయకత్వం మాకు ఎక్కడైతే అవకాశం ఉందో ఆ రాష్ట్రం నుంచి ఎందుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టేనా కదా కావచ్చు ఆ లెక్క అక్కడి నుంచి అయినా అయినప్పటికీ ఎందుకంటే మా దగ్గర మేము మొన్న పది మంది పదిలో తొమ్మిది మంది మేము గెలుచుకు వచ్చాము అందులో మిగతా ఎనిమిది మంది కూడా ఉత్తరప్రదేశ్ వారే అరుణ్ జైట్లీ గారిని మినహాయించుకున్న ఆయన జాతీయ నాయకులు సో కాబట్టి దక్షిణాది నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి ఎంపిక దృష్టిలో నన్ను ఎంపిక చేసినట్లే ఓకే కానీ బీజేపీలో విచిత్రంగా ఉంటుంది సడెన్ గా ఎవరో ఎప్పుడు తెర మీదకి వచ్చేస్తారో తెలియదు అయితే చెప్పండి అంటే 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 అవకాశం బాగా వస్తుంది అంటే అది మా పార్టీ గొప్పదనంనే నేను చెప్తాను నేను అదన్న అదే అదే అంటేట్లా అదే అంటే అలా అంటే కొత్త తెలుగు రాష్ట్రాల పైనే నేను టు బి వెరీ ఆనెస్ట్ గత పది సంవత్సరాల్లో నేను పార్టీలో ఉన్నప్పటికి కూడా పెద్ద పెద్దగా రాజకీయాల పట్ల తెలుగు రాష్ట్రాల పట్ల పెద్దగా నేను పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే దానికి మాకు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసేవారు ఉన్నారు వెంకయ్య నాయుడు గారు లాంటి మహానాయకుడు ఉన్నప్పుడు ఆయన ఒకరి అన్ని రాష్ట్రాలనే చూసుకోగలిగేవారు తప్ప అదే ఆయన ఆయన దేశ ఈ రోజున ఎంతమంది ఉన్నారంటే ఇంతవరకు వచ్చినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్స్ ఉపరాష్ట్రపతిలో హోదా దక్కడం రాష్ట్రానికి నేను అనుకోవడం మేము దాన్ని ఒక గొప్ప అవకాశంగానే భావిస్తాం మీరా అందరూ ప్రజల ప్రజల అందరికీ కూడా ఆయన ఉపరాష్ట్రపతి దేశానికి ఒకరే కదా ఉండేది మంత్రులు అనేవాడు డెబ్బై మంది ఎనభై మంది మంత్రులు ఉంటారు దేశంలో కానీ ఒకరే కదా ఉపరాష్ట్రపతి సో కాబట్టి ఆ ప్రత్యేక స్థాయి ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా నువ్వు మంత్రిగా ఉంటావా స్పీకర్ గా ఉంటావా ఉపరాష్ట్రపతి లాంటి పదవులు ఉంటావా అంటే గవర్నర్ గా ఉంటావంటే మంత్రిగా ఉంటానని అంటాడు అంటే ఇక్కడ మనం ఎవరైనా చేయగలిగే అవకాశం ఉండేది మంత్రి పదవులు ఉంది లేదండి ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన చాలా చేయవచ్చు చేస్తున్నారు కూడా సో చట్ట సభల్ని రాజ్యసభ సభలు రాజ్యసభ నిర్వహించడం చైర్మన్ గా వారి బాధ్యత అది చాలా ఈ సమయంలో అదొక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ గా చెప్పవలసిన అవసరం ఉంది రాజ్యసభని నడపటం అంత సులభమైన విషయం కాదు ఆయనకు ఉన్నటువంటి చాకచక్యాన్ని గుర్తించి ఎలా చేశారని వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు అంతే మాకు తెలిసిందే కదా మొన్న దానికి మేము నిరసన దీక్ష కూడా చేశాం కదా అన్ని రాజకీయ పార్టీలు కలిసి సరిగ్గా సజావుగా జరగనివ్వట్లేదండి ఈ దేశంలో ప్రతిపక్షాల దీక్షలు ఉన్న వాళ్ళు దీక్షలు అసలు ప్రజలు ఏం చేయాలి చెప్పండి అనేది రాజకృష్ణ గారు ప్రజలు ఎప్పుడైనా సత్యాన్ని సత్యం ఎటువైపు ఉంది అసత్యం ఏమిటి నిజమేమిటి అబద్ధం ఏమిటి అన్న అవగాహన ప్రజలకు బాగా ఉంటుంది అందరం అయితే ఉపా ఉప ఉపవాసం చేయటం అన్నది ఉపవాసం చేయడం అనేది ఒక మంచి ఉద్దేశం ఎవరి సరైన ఉద్దేశంతో చేస్తున్నారని ప్రజలు నిర్ణయిస్తారు అంటారా మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్ట లేదండి నాకు డైరెక్ట్గా అర్హత నేను గత ఇరవై సంవత్సరాలుగా మీడియా నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఒక రకంగా డైరెక్ట్గా నా ఎంట్రీ బీజేపీలోనే జరిగింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తర్వాత ఉందండి అంటే నాకు అందరితోనూ పరిచయాలు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది మదర్ ఆర్గనైజేషన్ సో కాబట్టి నేను ఇంతకు ముందు ఒక రకంగా రాజకీయ విశ్లేషకు ఉన్నప్పుడు కూడా అనేక మందితో మంచి అవకాశం ఉండేది మాట్లాడటానికి చర్చించటానికి కానీ నేను ఫార్మల్గా జాయిన్ అయింది డైరెక్ట్గా బీజేపీలోని ఏం చదువుకున్నారు మీరు నేను ఇక్కడ అంత గ్రామీణ సంబంధించినవి వ్యవసాయ సంబంధించిన చదువులే చదివాను ఇక్కడ బాపట్లలో అగ్రికల్చరల్ బిఎస్సి చదివాను ఎనభై ఐదులో ఇక్కడ నుంచి పూర్తి చేసి అప్పుడు గుజరాత్ లో కురియన్ డాక్టర్ కురియన్ స్థాపించిన ఇర్మా అనే ఇన్స్టిట్యూషన్ లో ఎంబీఏ చేశాను ఓకే మరి రాజకీయ శాస్త్రం పట్ల అంత అవగాహన ఎట్లా వచ్చింది అంటే నేను మొదట్లోనే నేను సర్వే రీసెర్చ్ మీద నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు మార్కెటింగ్ మార్కెట్ రీసెర్చ్ సర్వే రీసెర్చ్ కూడా అది ఎంబీఏలో ఒక భాగంగానే ఉంటాయి సో నేను సర్వే రీసెర్చ్ లో చేయటం నిపుణుని అవ్వటం ఆ ఎక్స్పీరియన్స్ ని పొలిటికల్ రీసెర్చ్ వైపు నేను మారలొచ్చటం చాలా వరకు నా స్వయం కృషితోనే అది చేశాను మొదట్లోనే తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరుసగా సంవత్సర ఎన్నికలన్నిటికి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాకి నేను ప్రముఖి చేయటం జరిగింది జాతీయ ఛానల్స్ లో కూడా చేశాను సో ఆ రకంగా దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం వచ్చింది అంటే మీలో ఏ టాలెంట్ గుర్తించింది అనుకుంటున్నారు బీజేపీ అది మీరు మా నాయకుల్ని అడిగితే చెప్తారు ఒక అంటే పదవులు ఆశించే వాళ్ళు ఏంటంటే బయట ఇస్తారు అదే అండి ఇగో దిస్ ఇస్ మై కాంట్రిబ్యూషన్ దిస్ ఈజ్ మై సర్వీస్ ఇది దిస్ ఇస్ మై గ్రేట్నెస్ అని ఏదో నాకు గొప్ప ఎంత అంత అని కదా అవునండి మీరు కూడా అలా ఏదో ఒక లేదు గా కాకపోయినా ఇంకో రూట్ లో ఎవరు అట్లా కాగితాలు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చేది కాదు అట్లాంటి అట్లాంటి సెలక్షన్స్ జరగలేదు నేను గత రెండు దశాబ్దాలుగా కూడా నేను గత దశాబ్దంగా పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో స్పోక్స్ పర్సన్ గా కూడా చేశాను సో పార్టీ వారి వారి ఏ లక్షణాలు చూసి చేశారన్నది మీరు ఆ ప్రశ్న వారిని అడిగితే బాగుంటుంది నేను చెప్పుకోవటం బాగోదు అంటే మీ పని మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి ఆ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏం చెప్తారు ఆ స్ట్రెంగ్త్ అంటే మీరు ఒక ఒక సిన్సియారిటీ ఒక ఆనెస్టీ ఒక అన్ని విషయాల పట్ల మంచి అవగాహన రాజకీయాల పట్ల రాజకీయ విశ్లేషణ పట్ల నాకు ఉన్నటువంటి అనేక ఎన్నికల్ని మీరు చూసినట్లయితే అప్పటి నుంచి కూడా తొంభై ఆరు నుంచి కూడా అన్ని ఎన్నికల్ని సరిగ్గా అనలైజ్ చేయటం స్ట్రాటజీస్ పార్టీకి చెప్పటం అనేక సందర్భాల్లో ప్రొఫెషనల్గా కూడా చేశాను తర్వాత పార్టీకి అదే సేవలు అందిస్తున్నాను అనేక ఎన్నికల్లో కానీ మీరు చూసినట్లయితే మొన్న మొన్న గుజరాత్ ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను సో మా పార్టీ యంగ్ తరాన్ని ఒక యువతరాన్ని కూడా మనం అవకాశం ఇవ్వాలి కేవలం పార్టీలో పనిచేసిన అనేక మంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసిన వారు ఉన్నారు అటువంటి వారిని కూడా చాలా మందిని ఎంపిక చేశారు దాంతో పాటు మనకి ప్రొఫెషనల్గా స్ట్రెంగ్త్ ఉన్నవారు రాజకీయ అవగాహన కలిగిన వారిని కూడా తీసుకోవాలని మా పార్టీ నిర్ణయించింది దక్షిణాది రాష్ట్రాలకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను గాడ్ ఫాదర్ ఉన్నారా ఢిల్లీలో నాకు ఎవరు లేరండి గాడ్ ఫాదర్ అనే వారు ఎవరు లేరు ఎవరైనా ఉన్నారనుకుంటే మీరు దాన్ని అన్వేషించి చెప్తే తెలుసుకుంటాను ఓకే మరి మోదీని ఎట్లా పట్టేశారు ఏమిటండి మీ పార్టీలు మీ మీరు ఇక్కడ ఉన్న ప్రాంతీయ లాగా మా పార్టీలో నిర్ణయాలు జరగవు ఇక్కడ మీరు తెలుగుదేశం నుంచి టికెట్ తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని పట్టాల్సిందే టిఆర్ఎస్ అంటే రావు గారిని పట్టాల్సిందే మా పార్టీ అలా ఉండదు ఒక వ్యక్తిని ఎవరో ఏదో ఒక రకంగా పట్టుకొని పదవులు తెచ్చుకోవటం జరగదు అలా అనేక మంది ప్రయత్నం చేసి ఏ పదవులు రానివారు చాలా మంది ఉంటారు కాబట్టి మా పార్టీలో నిర్ణయాలు ఇతర ఇతర కారణాల వల్ల మెరిట్ ఆధారంగా జరుగుతాయి ఇటువంటి ఎందుకన్నారంటే భారతీయ జనతా పార్టీ డిఫరెంట్ గా జాతీయ పార్టీ కానీ ఇప్పుడు మాత్రం ప్రాంతీయ పార్టీగా జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీ అని ఒక భావన ఏర్పడుతుంది రాజకీయ వర్గాల్లో అది మీ దృష్టికి వచ్చింది అసలు లేదండి నాకైతే అలా అనిపించలేదు ఎందుకంటే జాతీయ వాజ్పేయి అడ్వాణి ఆయాంలో పోలిస్తే అప్పుడున్న ఇంత అంతర్గత ప్రజాస్వామ్యం కానీ అవి కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లేవు నరేంద్ర మోడీ ఏకస్వామ్యం మాత్రమే నడుస్తుంది అనేది ఒక అభిప్రాయం రాజకీయ వర్గాలు విస్తృతంగా అంటే విత్ ఇన్ ది బీజేపీ సర్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ అది 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 ఒక రకమైనటువంటి ఆక్షేపం తప్పించే నిజం కాదండి గారు ఎందుకంటే మీ పార్టీ నాయకత్వం కనుక చూసినట్లయితే మంత్రులను చూసినట్లయితే ఇప్పుడు అనేక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న మంత్రులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సమకాలీకులే సీనియర్ ఒక సీనియర్లు కూడా ఉన్నారు కొంతమంది మీరు చెప్పింది కరెక్ట్ సీనియర్లు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళటం అన్నది మా పార్టీకి ఉన్నటువంటి ఒక ఒక ప్రత్యేకమైన లక్షణం సో కాబట్టి అలాగే మీ పార్లమెంటరీ బోర్డు మా పార్టీ ఏదైతే అన్ని నిర్ణయాలు చేస్తుందో దానిలో కూడా అందరు పెద్ద నాయకులు ఉన్నారు అందరినీ పక్కనెట్టేసి నేను ఒక్కడనే రాజకీయం చేయాలి అన్నది మీకు ప్రాంతీయ పార్టీలో కనిపిస్తుంది కానీ ఒక రకంగా తెలుగుదేశం కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అది మిగతా వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి మనమే ఉండాలి మా పార్టీలో అది సాధ్యం కాదు అవదు కాదు ప్రాంతీయ ప్రాంతీయ అయినా సరే దేశవ్యాప్తంగా ఏక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీలు అవి మా పార్టీకి వస్తే అనేది ప్రాంతీయ పార్టీలు అలాగే అలాగే అదే కోలం వచ్చామన్నది మీ వాదన అక్కడికి అలా కుంచుకుపోయారు ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర ఉన్న సీనియర్ సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కూడా అయితే అడ్వాణిలాగా మురళీమన్నార్ జోషిలాగా వాళ్ళని బెంచ్లో పడేయటం బెంచ్ మీద కూర్చోబెట్టి మిగతా వాళ్ళనేమో పదవులు ఇచ్చి నిస్సహాయలు చేసి కూర్చోపెట్టేశారు వాళ్ళు ఎవరికీ ఒక స్వతంత్రత లేదు అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి జాతీయ స్థాయిలో కానివ్వండి ప్రాంతీయ స్థాయిలో పత్రికల్లో మీడియాల్లో అన్ని చోట్ల ఇదే అభిప్రాయం ఇన్ఫ్యాక్ట్ మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా అంతర్గత సంభాషణలో ఇది మా అంత మా మీద రాధాకృష్ణ గారు ఇది ఇది ఎటువంటిది అపోహ కనుక ఉన్నట్టుంటే ఎటువంటి వాదన ఉంటే అది కేవలం అపోహ అనే నేను అంటాను దానికి కారణం ఏమిటంటే మీకు నరేంద్ర మోడీ గారి నాయకుడి ఈ దేశం దశాబ్దాలుగా చూడలేదు బహుశా ఆయన మొదటి నాయకుడు లేదా కొంతమంది ఇందిరాగాంధీ తర్వాత అటువంటి అంత ప్రాముఖ్యత కలిగే నాయకుడిగా ఆయన వర్ణించారు కొంతమంది చెప్తున్నాను ఇందిరాగాంధీ ఎలా అయింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి తండ్రి ఎవరు ఆవిని రాజకీయాల్లో ఎవరు తెచ్చారు నరేంద్ర మోడీ గారిని ఎవరు తెచ్చారు రాజకీయాల్లోకి ఇందిరాగాంధీ తల్లి తెచ్చారు ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ లో ఏమా కాదని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకోగలిగింది కానీ ఆవిడ చూడండి రాజకీయాల్లో కానీ అయినా కానీ ఎంట్రీ దొరకటమే చాలా కష్టం అటువంటిది ఆవిడ ముందుగానే కేంద్ర మంత్రి ఎలా అయ్యింది ఐఎన్బి మినిస్టర్ ఇందిరాగాంధీ ఎలా అయింది కేవలం వాళ్ళ నాన్నగారు వారసత్వ రాజకీయాలు చేయటం వల్లే కదా కాబట్టి నరేంద్ర మోదీ గారు ఆ కోవకు చెందిన నాయకుడు కాదు ఈయన ఆయన ఏకంగా ఈ రోజున ఆయనంతా పెద్ద నాయకుడిగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే ఆయన పేరు పైన ఆయన చేసిన పరిపాలన వలన మేము అనేక ఎన్నికలు గెలుచుకుంటూ వచ్చాము రెండు వేల పద్నాలుగు లోక్సభలో మా పార్టీకి మెజారిటీకి రావటానికి అతి ఏకైక కారణం నరేంద్ర మోదీ గారు మేము గెలిచే వాళ్ళమేమో కాకపోతే రెండు వందల ఎనభై రెండు స్థానాలు బీజేపీకి వస్తాయని ఎవరికీ ఓడిపోవడానికి మోదీ కారణం అవుతాడు ఇది చాలామంది ఆశపడుతున్నారు ఓడిపోతాడు ఓడిపోవాలి ఓడిపోతాడు అని ఇంతవరకు అదైతే జరగలేదు వరుసగా అన్ని ఎన్నికలు గెలుస్తూనే వచ్చాం ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ రోజు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మేము మిత్రులతో కలిపి అధికారంలో ఉన్నాము సో కాబట్టి ఇట్లా ఇలా ఇలా ఆశించేవారు చాలామంది ఉన్నారు అది జరగట్లేదు కాబట్టి అనేది ఆశించడం కాదు అలాంటి పరిస్థితి ఉందని మీరు ఉన్న ఒక రాజకీయ విశ్లేషకులుగా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మీరు మీ ఇప్పుడు బీజేపీ నాయకులు ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు వ్యక్తి స్వామ్యం అని కదా ఇప్పుడు మీరు కూడా భారతీయ జనతా పార్టీని చెప్పడం మానేసి మన నరేంద్ర మోదీని చూసి ఓట్లు ఏంటంటే మీరు అయిపోయింది వ్యక్తి స్వామ్యమే కదా మీరు మీరు ఒక వ్యత్యాసం ఉన్నది దానికి దీనికి నరేంద్ర మోడీ గారు ఆయన ఎవరు అక్కడ ఆ పదవిలో స్థాపించాల పార్టీ తరఫున ఫ్యామిలీ తరఫున పెట్ల ఆయన కేవలం ఒక చిన్న కుటుంబం నుంచి కార్యకర్తగా పని పనిచేసుకుంటే ఈ రోజున ఆ స్థాయికి వచ్చారు ఆయన పేరుతో జన అనేక మంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు అన్నది జగమెరిగిన సత్యం నేను కొత్తగా హోప్ సస్టైన్ అయింది కాబట్టి ఐదు రాష్ట్రాల్లో ఉన్న అధికారంలో ఉన్న మేము ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అయ్యేవాళ్ళం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత సన్నగిలినట్లుంటే అభిప్రాయ ప్రజా ఈ మధ్య చెప్పి అది ఈ మధ్య అన్నది కేవలం అది అది కొంతమంది ఊహించుకునే పరిణామం తప్పితే అది ఎన్నికల్లో మళ్ళీ ఘంటా పదంగా గెలుస్తాము రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఎనభై రెండు కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని తెచ్చుకొని మా అధికారంలోకి నమ్మకం అనేది అనేది ప్రజలు ఎలా గమనిస్తారంటే మీరు కూడా ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేయటం అనేది యాక్సెప్ట్ చేయటానికి కూడా అలవాటు చేసుకోవాలి బీజేపీ కూడా బుల్డో చేయటం అబ్జర్వ్ చేయటం అబ్జర్వ్ చేసుకోవటం మీరు ఇందిరాగాంధీని తీసుకుంటే ఎమర్జెన్సీ లోపం అది ఒకటి పెద్ద మచ్చ ఆవిడకి అట్లాంటివి కొన్ని ఉన్నాయి ఓకే కానీ బ్యాంకుల జాతీకరణ వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఆవిడ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఈ దేశ ప్రజలకి ఫస్ట్ టైం ఒక నమ్మకం కలిగిస్తే ఇవాళ ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం లేని పరిస్థితి మీరు కల్పించారని నేనన్నాను అనుకోండి మీ సమాధానం ఏంటి ఇది 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 కంప్లీట్గా తప్పు కానీ అనేక రకంగా రకాలుగా ప్రచారం జరుగుతున్న మాట జరిగిన మాట వాస్తవం ఎందుకంటే మీరు చూస్తున్నారు రాజకీయ ఆ సుస్థిరత అనేక పార్టీలు ఈ రోజున భయాందోళనలకు గురవుతున్నాయి కాబట్టి రాజకీయ ఆరోపణల గురించి వదిలేద్దామంటారు కామన్ మ్యాన్ గా చెప్పండి మీరు నేను ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళి బ్యాంకుల్లోకి వెళ్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందండి ఇది కొద్ది గత కొద్ది రోజులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను గత రెండు మాసాలుగా ఇదే పరిస్థితి అంత ముందు కూడా అరాకొర ఇచ్చేవాళ్ళు దానికి దానికి కారణం మీరు ఏమనుకుంటున్నారు ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా లోపల డొల్ల అవ్వటానికి మా ప్రభుత్వం కాదు కదా కారణం అనేక అంతకు ముందు చేసిన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం ఏమిటో మీరు ఒక చెప్పండి ఇక్కడ నేను చెప్పమంటే అర్థం పద్దం లేని డిమోనిటైజేషన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ది నేషన్ ఫేసింగ్ దట్ లేదండి దీనికి దానికి సంబంధం లేదు అని చెప్తా నేను అదే చెప్తున్నా మీకు ఎప్పుడైతే నోట్ల రద్దు అడావుడిగా చేసేసి బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడిందో అప్పుడు బ్యాంకుల మీద కామన్ మ్యాన్కి నమ్మకం పోయింది ఇవాళ ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ మేనేజర్ మీ మేనేజర్స్ ఉంటారు కదా ఉంటారు ఉంటారు కదా ఉన్నారు ప్రైవేట్గా అడగండి ఎవరు డబ్బులు వేస్తున్నారా బ్యాంకుల్లో దాని నేను కారణం చెప్తాను నోట్ల ఇప్పుడు ఇప్పుడు కరెన్సీ షార్టేజ్ దీనికి కారణం పంతొమ్మిది వేల కోట్ల మంత్లీ డిమాండ్ కనుక ఉంటే క్యాష్ కరెన్సీకి అది సడన్ గా నలభై వేల కోట్లకు పెరిగింది దానికి అందువలన కొన్ని ప్రాంతాల్లో సమస్య వచ్చిన మాట వాస్తవం కానీ ఓవరాల్ స్టాక్ ఆఫ్ కర కరెన్సీ తగ్గలేదు దాదాపుగా రెండు లక్షల కోట్ల అంటే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల నగదు కరెన్సీ ఈ రోజున కూడా కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్నది ఆర్బీఐ దగ్గర ఉన్నది కాబట్టి స్టార్టేజ్ సమస్య కాదు ఈ రోజున ఆరున్నర లక్షలకు పైగా రెండు వేల రూపాయల నోట్లను ప్రింట్ చేసి మార్కెట్లో ఇవ్వటం జరిగింది సో నోట్ల రద్దు వలన ఈ షార్టేజ్ వచ్చింది అన్నది తప్పది దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు రెండవది మీరు మీ వాళ్ళను మీరు చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఫలితం కూడా మీకే ఉంటుంది మంచిగా అవునండి నాకేమంటా అవును బట్ నేను ప్రజల తరఫున ప్రజల అభిప్రాయం ఏంటి అనేది ఒకటి ఒక నేను కూడా ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్గా అవునండి మేము కూడా మీరు కూడా కదా మరి మీరు అధికార పార్టీ కనుక మీకు ఏమైనా ఇస్తారా అని తెలియదు మాకు అవకాశం ఏమి లేవు అది కదా కదా అంటే ఉంటుంది ఎందుకు లేనప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను ఆంధ్రజ్యోతి అనుకోండి సో ఒక మాట చెప్తే ఎవడన్నా కొంచెం ఉన్న అడుగు అడుగు నాకు వచ్చు అది సహజం నేను అనేది ఏంటంటే మేము అటువంటి ప్రయత్నాలు ఏమి చేయలేదు అందరితో పాటు లో నించొని మేము కూడా క్యాష్ డ్రా చేసుకున్నాము అసలు ఏటీఎం క్యాష్ లేకుండా నరసింహరావు గారు ఏటీఎం దగ్గర డబ్బులు ఉంటాయి కదా నోట్ల రద్దు సమయం చూస్తున్నా క్యాష్ లేకుండా నేను దాదాపుగా నా లావాదేవీలు నా ఖర్చులు ఏమున్నా కూడా నేను దాదాపుగా అన్ని కూడా కార్డ్ ద్వారానే చేస్తాను దాదాపుగా అది పాలించిన అది పాటించిన వాళ్ళలో నేను తప్పనిసరిగా ఒక అది కూడా మోడీ గారు చెప్పిన క్యాష్ లెస్ క్యాష్ ఎకానమీకి దోహదపడే వాళ్ళలో నేను పోటీ వారు కూడా చేయటానికి అవకాశం ఉన్నది సో ఇక నోట్ల రద్దు విషయంలో ఇట్లాగే ప్రజలందరు ఇబ్బందులు పాలయ్యారు రోడ్ల మీద పెట్టారు ప్రజలు వీళ్ళని వ్యతిరేకిస్తారు అని విశ్లేషకులు చెప్పారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు జరిగింది ఇది ఏమైంది ఉత్తరప్రదేశ్ ప్రజలు లేదా ఎందుకేశారంటే వాళ్ళు ఒక హోప్తో ఈ నోట్ల రద్దు వల్ల ధనవంతుల దగ్గర నల్లకు కుబేరుల దగ్గర ఉన్న డబ్బంతా వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని ఒక అభిప్రాయం కలిగించారు అప్పుడు అది కొంతవరకు జరిగింది కదా మూడు లక్షలకు మూడు లక్షలకు పైగా జన్ధన్ ఖాతాల్లో పడిపోతాయని చెప్పి జన్ధన్ ఖాతాలో వేస్తారని ఎవరు చెప్పలేదండి అటువంటి ప్రచారం ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చు మేము ఎప్పుడు ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఎప్పుడొచ్చి మాకున్న సమాచారం ఏంటంటే ఆ హోప్తో ఉత్తరప్రదేశ్లో ఆ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు వేశారు కానీ మరి మొన్న ఐదు పర్యాలు ఆరు పర్యాలుగా గెలుస్తున్న సీట్లే పోయినాయి కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల ఫలితాలు మేము ఆశించినట్టుగా రాలేదు ఒప్పుకుంటాను అది కాకపోతే ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసే తీరు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే తీరులో వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వేసేటప్పుడు ఉత్తరప్రదేశ్లోనే ప్రజలు ప్రభుత్వం ఎన్నుకోవటం కోసం ఓటేస్తారు అదే ఉప ఎన్నికలకు వచ్చేసరికి కేవలం ఎమ్మెల్యేని ఎంపీని ఎన్నుకోవటానికి ఓటేస్తారు దానివల్ల ప్రభుత్వాలు మారే పరిస్థితి లేదు సో కాబట్టి లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కానీ మీరు రాజకీయ విశ్లేషకులు కదా దాని విశ్లేషణ చేస్తున్నా కదా ప్రభుత్వం వచ్చి అయింది సంవత్సర కాలం అంతే కదా అంతే ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలోకి కొత్తలో జరిగే ఎన్నికల్లో ఏ ఉప ఎన్నికైనా సరే అధికార పార్టీని గెలుస్తుంది ఆ స్థానిక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే చివరి సంవత్సరంలో జరిగే ఉప ఎన్నికల్లో అంటే లాస్ట్ టూ ఇయర్స్ లో జరిగే ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు అది సాధారణ పరిస్థితి నేను చెప్పింది మీకు మాకు అసాధారణ విజయం ఉత్తరప్రదేశ్లో వచ్చిందా రాలేదా వచ్చింది నేను చెప్పే విశ్లేషణ వచ్చిందా లోక్సభ ఎన్నికల్లో కూడా అసాధారణ విజయం వచ్చిందా రాలేదా ఎందుకు వచ్చాయి ఎందుకంటే ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడాలి అని ఓటు వేశారు ఆ కోరిక తీరింది ఆ కోరిక తీరాక అదే కోరిక బలంలో బలంగా ఉప ఎన్నికలు ఎందుకుంటుంది ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది మూడు వందల సీట్లు ఉన్నాయి డెబ్బై ఒక్క లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాయి రెండు స్థానాలు తగినంత మాత్రాన బీజేపీకి ప్రభుత్వం లేదు ఇది కారణం ప్రజలు అన్నో సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ ఓటు వేశారు అదే ఉప ఎందుకు వేశారు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అయితే ఏదో చేస్తుంది యూపీఏ ప్రభుత్వం వైఫల్యాల వల్ల మీద తోటి అపారమైన నమ్మకం మామూలు నమ్మకం వేశారు కానీ మిమ్మల్ని మాత్రమే అక్కడ కూర్చోబెట్టేసి ఇంట్లో పడుకుందామని ఇలా మీకు చెప్తా మీకు వేసిన తర్వాత మీరు వాళ్ళ వాళ్ళ ఆశయాలన్నింటినీ నెరవేరుస్తారని కోరుకున్నారు అవి ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ని మీట్ కాకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే అనేది ఎక్స్ వై జెడ్ జడ్ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల అంచనాలకు తగ్గట్లేకపోతే ప్రజల్లో అభిప్రాయం మారిపోతూ ఉంటుంది దీనికి మీరు చెప్పే విశ్లేషణ అది కన్వెన్షనల్ విశ్లేషణగా నేను వర్ణిస్తాను కానీ మీరు చెప్పింది కన్వెన్షనల్ అనాలిసిస్ జనరల్గా అలా జరుగుతుంది అని ఏం చెప్పేది ఇది వాట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ యూపీ లోక్సభ ఎలక్షన్స్ అవి కన్వెన్షనల్ ఎలక్షన్స్ కావాలి దేవర్ అన్యూజువల్ ఎలక్షన్స్ అందువల్ల ఆ అన్యూజువల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎందుక అన్యూజువల్ అంటే ఒక ఒక ఎట్లాగైనా బీజేపీని ప్రభుత్వంలోకి తేవాలి నరేంద్ర మోడీ గారు అధి ఆయన నాయకత్వంలో మన ప్రభుత్వాలు ఏర్పడాలి అన్న ఒక తపన డెవలప్మెంట్ చేస్తారని తపన వచ్చింది ఆ తపన తీరింది ఆ ప్రభుత్వం కాదు కదా నరేంద్ర మోదీ కాకముందే గోరఖ్పూర్ సొంత ఏ ఎన్నిక నేను చెప్పింది అనాలిసిస్ కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఎందుకు ఓడిపోయాము అన్న విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మా పైన ఉన్నది మేము తప్పనిసరిగా చేస్తాం అది అంటే మేము ఉప ఎన్నికలు కూడా గెలవాలి అనుకునే వాళ్ళలో మేమే మొదట ఏ పార్టీ వాళ్ళైనా మీ స్థానంలో ఇంకో పార్టీ వాళ్ళు అట్లాగే ఆర్గ్యూ చేస్తారు కానీ బట్ అంతర్గతంగా అయితే ప్రశ్నించుకోవాలిగా మేము ప్రశ్నించుకున్నాం కదా మొదటి రోజు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారే ఆయనే చెప్పాడు సో మాకు ఇక్కడ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వలన కూడా మనం సరిగ్గా పనిచేయలేదు తర్వాత ఉత్తరప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న సంఘటనలో ఇతర కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటన తర్వాత ఇంకో కామెంట్ వచ్చింది చాలా తరచుగా ఒక అడ్మినిస్ట్రేటర్ చేయాల్సిన పని అడ్మినిస్ట్రేటర్ చేయాలి కానీ ఒక సన్యాసం తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేస్తే అడ్మినిస్ట్రేషన్ వీక్ అవుతుంది అనేది దాంతో మీరు ఏకీభవిస్తారు ఏకీభవించండి మనం చూడండి మనం వీరు ఇటువంటి వృత్తి నుంచి వచ్చిన వారు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే కేవలం పదవులు పదవుల్లో ఉండాలి అనుకోవటం తప్పు మన ప్రజాస్వామ్యంలో మన చట్టం మన మన కాన్స్టిట్యూషన్ అందరినీ ఎలా చేస్తుంది సో ఇది తప్పనిసరిగా ఆయన అటువంటి బ్యాక్గ్రౌండ్ వచ్చారు కాబట్టి ఆయనకి ఎటువంటి వేరే ఇంట్రెస్ట్ లేవు మన రాజకీయాల్లో ఇవాళ డబ్బు ఆర్జించటమే ఒక పరమావధిగా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలని ముఖ్యమంత్రుల్ని చూస్తున్నాం మా మేము గర్వంగా చెప్పుకుంటాం మా ప్రధానమంత్రి మా ముఖ్యమంత్రులపైన అటువంటి ఆరోపణలు లేవు యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన పైన మీరు ఏం ఆరోపణ చేయగలరు ఏమున్నాయి ఏం ఆరోపణలు ఉన్నాయి ఇవి ఏ ధన ఆర్జించారా ఈరోజు ఒకప్పుడు సైకిల్ దొక్కిన వారు అనేక మంది ఈ రోజున వేల కోట్లకు పడగలెత్తారు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కుతారు అనేక రాష్ట్రాల్లో చూస్తున్న ఇటువంటి పరిస్థితులు మా పార్టీ నుంచి మా మేము ఎవరినైతే మా పార్టీ ఎన్నుకుందో ప్రధానమంత్రి ముఖ్యమంత్రులుగా వారు అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు అందానికి మా క్రెడిబిలిటీ పెరుగుతుంది మా విశ్వసనీయత ఇంకా పెరుగుతుంది తప్పితే దీనివల్ల నష్టం లేదంటే అంతే నేను ఏంటంటే నేను ఒక్కడినే నీతివంతుడిని ప్రపంచం అంతా అవినీతి బురదలో కమలాలని అనుకోవడం కూడా ఒక మానసికమైన వ్యసనం అంటారు అంటే చెప్తా చెప్తా మిమ్మల్ని కాదు నేను చెప్తున్నా అది ఇట్ కెన్ బి ఈవెన్ నరేంద్ర మోదీ ఆర్ ఇట్ కెన్ బి చంద్రబాబు నాయుడు కెన్ బి కేసీఆర్ కెన్ బి సంబడిఎల్స్ మొత్తంగా వ్యవస్థలోనే ఒక అవినీతి అనేది ఒక భాగం అయి ఉంది ఇప్పుడు అది 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 దేశంలో పెద్ద రాజకీయాలకు పట్టుకున్న ఒక భాగం అయి ఉంది ప్రజలతో సహా సమూహంతో సహా ఎందుకంటే ఎన్నికల్లో ఓట్లకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి గుండె మీద చేసుకుని ఏ రాజకీయ పార్టీ కూడా మేము ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండా గెలుస్తున్నాము అని చెప్పగలిగే పరిస్థితి ఇది దేశంలో లేదు ఇంక్లూడింగ్ బీజేపీ మీరు డబ్బు ఖర్చు పెట్టుకుని ఎన్నికలు ఫైట్ చేయడం కుదరదు కదా వేయాలి అంటే మాకు డబ్బులు కావాలి అపరిమితమైన అమౌంట్ కాదు నేను చెప్పి అపరిమితమైన అమౌంట్ అది పార్టీ తరఫున మేము ఎటువంటి చేయమని ఖచ్చితంగా చెప్తాను మీకు సరే ఏ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు కనుక సరే మీరు మీరు ఏ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు అది వేరు విషయం కానీ నేను జనరల్గా చెప్తున్నాను నేను అనేది ఏంటంటే ఇది అదొక మన కమ్మిన వ్యవస్థ ఇది అదే అదే కానీ కానీ మీరు మీరు చూస్తే బీజేపీ ఈ మిగతా పార్టీల కంటే చాలా వ్యత్యాసంగా ఉన్నది కాబట్టి ఇక్కడ కుటుంబ రాజకీయాలు లేవు కాబట్టి మీరు అన్ని పార్టీలు చూస్తున్నారు కుటుంబ రాజకీయాలు అవి లేవు కాబట్టి ఇక్కడ ఏ పదవికైనా నా నన్నే మీరు అడిగారు మిమ్మల్ని ఏం చూసుకొని ఇచ్చారు ఎంపీ అని నా వెనకాల కోట్లు లేవు కులం లేదు నాకు ఇతరత్రా ఇవే బలాలు లేవు ఇచ్చారు అట్లాగే మా అన్ని పార్టీలు అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే సో కాబట్టి చూసే ప్రజలకు తెలుస్తుంది కదా బీజేపీలో ఉన్న వ్యత్యాసం ఏమిటి ఇతర రాజకీయ పార్టీలు టీడీపీలో కానివ్వండి కాంగ్రెస్లో కానివ్వండి టీఆర్ఎస్లో కానివ్వండి ఎటువంటి వ్యత్యాసం తెలుస్తుంది కదా అదే మా పార్టీకి గొప్ప ఆకర్షణ ఇక్కడ మీకు మీరు ఎంతసేపు ఏంటంటే మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకునే పరి పరిస్థితులు ఉన్నట్టు అనిపిస్తాను నాకు ప్రజలు కోరుకునేది ఏంటంటే నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని కాదు కేసీఆర్ కుటుంబ పాలన లేకపోతే చంద్రబాబు కుటుంబ పాలన లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన అవుతుందా లేదా ఇంకొకరిదా అని కాదు అల్టిమేట్గా గా ఎండ్ ఆఫ్ ది డే వాట్ దే ఆర్ డెలివరింగ్ అవునండి సేమ్ బీజేపీ అయినా సరే ఏమి డెలివరీ చేస్తుంది అనేది ఆశిస్తారు తప్పకుండా అండి తప్పకుండా చూస్తారు మీరు చెప్పింది పనికి వస్తుంది చూస్తారు ఒక పాయింట్ తర్వాత డిస్కౌంట్ అయిపోతుంది లేదు నేను నేను దాంతో మీతో ఎక్కి ఎందుకంటే అంటే మా ఇప్పుడు ఇవాళ ఏ రాజకీయ ఏ ఎవరైనా సరే మోదీ మీద కానీ యోగి ఆదిత్యనాథ్ మీద కానీ ఏదైనా ఆరోపణలు చేస్తే నమ్మటానికి ప్రజలు ఎవరి ఆయనకేం కుటుంబం లేదు ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయ అవసరం లేదు కేటీఆర్ లాగా ఆయన చంద్రశేఖరరావు గారి లాగా కొడుకుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా లొకేషన్ చేయాల్సిన అవసరం లేదు సో ఎవరున్నారేంజ్ చేయాలి మానసికంగా పరిపక్వతో నిష్కల్మషంగా ఉండటం వేరు సన్యాసి జీవితం ఆఫ్ డిఫరెన్స్ నో బట్ ప్రజలు ఎట్లాంటి రాజకీయ నాయకులను కోరుకుని నేను ముప్పై సంవత్సరాలు అదే పని చేశాను కాబట్టి నాకు తెలుసు ప్రజలు ఎవరైతే డబ్బును ఆశించరో ఎవరికి డబ్బు అవసరం లేదో వారిని వారి పట్ల ప్రజలకు సాధ అసాధారణమైనటువంటి అట్రాక్షన్ ఉంటుంది డబ్బుని పట్టి ఆ విషయంలో మా నాయకులు మీరు ఎవరు ఇక్కడ ఇక్కడ నాయకులు ఎవరు పోటీ ఇవ్వలేరు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రావు గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కాని కానివ్వండి ఎవరైనా అయినా సరే మీరు ఎవరు మాకు పోటీ ఇవ్వలేరు ఎందుకంటే ఆ క్వాలిటీస్ అన్నవి త్యాగం చేయటం చది చదివించటం మీరు మీ ఛానల్లో కూడా కొంచెం వాటిని కూడా తప్పులకు చూపించారు అది ఒక తేడాగా ఉంది అంతా ప్రధానమంత్రి గారు ఏమేమి పట్టించుకోరు కుటుంబానికి కుటుంబాన్ని ముందుకు నెట్టరు ఆయన తమ్ముళ్ళని అన్నయ్యని మీ ఛానల్ వచ్చేసి నరసింహారావు గారు తమ్ముళ్ళకి ఆయన పైకి తీసుకోవాలి అది అది మీరు మీరు దాన్ని తప్పుగా అనుకోవచ్చు కానీ దేశానికి అది ఒక పెద్ద అట్రాక్షన్ నేను అదే చెప్తున్నాను మీరు మీరు నేర్చుకోవాల్సింది కూడా ఉంది అది ఈ సమాజాన్ని మీరు స్టడీ చేయాల మీరు సమాజాన్ని స్టడీ చేస్తే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన కుటుంబకు సంబంధించిన బంధువులను కానీ కాస్త మంచి చెడు చూడడాన్ని ఆమోదించే వ్యవస్థ మనది ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు రైట్ మీ మీ బంధువులు మీ సిస్టరు పిల్లలు లేకపోతే ఇంకో ఎవరు మీ అన్న ఎవరు ఎంతమంది మీరు చాలా ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మీరు పట్టించుకోలేదు అనుకోండి సమాజం మిమ్మల్ని తిడుతుంది వాళ్ళని తిట్టదు లేదంటే నేను ఇదే ఒక విశ్లాసం ఒక హోదాలో ఉన్న మంత్రి ఒక హోదాలో కుటుంబం కోసం జీవించడం వేరు కుటుంబ కుటుంబం అంటలా ఇక్కడ ప్రాజెక్యం అంతా అలాగనే అంటే కుటుంబం కోసం అంటలా విత్ ఇన్ ది పర్మిషబుల్ లిమిట్స్ మనం చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు చేయ చేయ చేయకపోతే చేయకపోతే ఆ సమాజంలోనే మీరు వేలెత్తి చూపించబడతారు అది చూడండి దీనికి ఒక ఒక మీరు చెప్పేదానికి ఒక ఆశ హద్దు లేదు ఒక కుటుంబంలో అనుకుంటే మీకు మీరు నేను ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి నెత్తిన పెట్టుకున్న ఈ దేశం నూట ముప్పై కోట్ల మందిలో ఎనభై కోట్ల మంది నెత్తిన పెట్టుకున్న నరేంద్ర మోదీ వాళ్ళందరూ ఖర్చు చేసుకునే పరిస్థితులు లేదా నూట నూట ఇరవై తొమ్మిది కోట్ల మిగతా చిల్లలంతా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు పది మంది పదివేల మంది కానీ మీరు ఏదైతే మీరు తప్పు అనుకుంటున్నారో అవే యునిక్ క్వాలిటీస్ అనే లీడర్ అంటే కేవలం ఒక మాట పెట్టడం కుటుంబాన్ని కుటుంబాన్ని నేను అనేది ఏంటంటే కుటుంబాలకి దేశ సంపదను దోచిపెట్టమంటలా అందరు చేసేది అదే కదా ఇక్కడ నేను నేను ఇక్కడ సంగతి మాట్లాడట్లా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా దగ్గరికి వెళ్ళి మీరు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా మంచి హెల్త్ అది చూసుకోవచ్చు కదా అని ప్రధానమంత్రి స్వయంగా అడిగారు మరి దానికి వెంటనే కౌంటర్ సోషల్ మీడియా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా నువ్వు వండి అన్నారు అది ఆయన ఆయన తల్లి గారి చెప్పలేదని మీరు మీకు తెలుసా నాకు తెలియదు సోషల్ మీడియా గురించి చెప్తున్నా మనకు తెలియదు కదా కుటుంబ విషయాల్లో ఆ స్థాయికి వెళ్ళి ఆయనకి కుటుంబానికి సరైన అవగాహన లేదు అని మీకు ఏమన్నా తెలుసా లేదా వారెక్కడైనా వారి గురించి ఇక్కడ మై ఒపీనియన్ నేను చెప్పేది సోషల్ సోషల్ మీడియా మీడియా అది ఒడియా మీరు చెప్పినట్టే ఇది కేవలం బురద జల్లే కార్యక్రమం అని నేను అంటాను ఎందుకంటే ఆయన కుటుంబ విషయాలు ఆయన పర్సనల్ విషయాలు అవి రాజకీయాల్లో జ్వరబడినంత వరకు దానిపైన ఎంతవరకు ప్రస్తావించడం సబబు అన్నది నా ఆలోచన స్టేట్ విషయానికి వద్దాం ఏంటి సడన్ గా ఎందుకు మీకు మీ మీ మిత్రులంతా ఎంత ఓరవరిగా రెండు పక్కల మోహరించి కొట్టుకుంటున్నారు అసలు ఇక్కడ ఇక కొట్టుకోవటం లేవు తిట్టుకోవటాలు లేవు ఒక రేకింగ్ కానీ వాళ్ళు ప్రభుత్వం నుంచి వైదొలిగిన పరిస్థితి ఆ తరఫు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుమారం దానివల్ల మేము కొంతకాలం చాలా సహనంతో మా పార్టీ నుంచి ఒక కొంతకాలం పాటు ఆయన గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకు కూడా మేము దాన్ని ప్రతిఘటించలేదు కనీసం సమాధానం కూడా ధీటుగా చెప్పలేదని మా కార్యకర్తలే భావిస్తారు సో కాకపోతే వాటి పార్టీ నుంచి వెళ్ళిపోయాక ఎన్డిఏ నుంచి వైదొలిగాక ఆయన నిర్ణయమే అది ఇంకా మాకు సమాధానం చెప్పవలసిన ఉంది కదా ప్రజల ప్రజలకు జవాబుదారి చెప్పవలసిన జవాబుదారీతన మాకు ఉన్నదని మేము భావిస్తున్నాం అందుకే వారు ఎదిగే ప్రశ్నలకి వారు చేసి వారి ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లని మేము వెతికి చూపిస్తున్నాం అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో బీజేపీ అంటే దోషిగా ఉంది దాన్ని ఎలా ఓవర్కమ్ కాగలరు అది అది ఇది కేవలం ఒక భ్రమ క్రియేట్ చేశారు ఇల్యూషన్ క్రియేట్ చేశారు దానికి చాలా అబద్ధాలు జోడించి ఈ రకంగా బురద చెల్లే కార్యక్రమం జరిగింది దాన్ని కేవలం నిజాలను ముందుకు తీసుకొచ్చి మాత్రమే ప్రజల్ని మనం నమ్మించగలం ఆ ప్రయత్నంలో మేము రెండు నెలలుగా ఉన్నాము దానిలో కొంతవరకు చాలా వరకు సఫలీకృతమయ్యానని నేను భావిస్తున్నాను రెండు నెలల్లో ఎందుకంటే రెండు నెలల క్రితం ఉన్నటువంటి అపోహలు చాలా వరకు ఈరోజు తొలిగాయి కానీ ఇంకా మేము ఆ ప్రక్రియ చేయాల్సిందే మొన్న కూడా మా హరిబాబు గారి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది ప్రజలకు బహిరంగ లేఖ రాయటం జరిగింది దానిలో విషయాలు మీరు చూసినట్లయితే ఎంత స్థాయిలో భ్రమ కలగజేస్తున్నారు అనేది దాని నుంచి కూడా తెలుస్తుంది ఇప్పుడు అట్లా అంటే జన అభిప్రాయం నెలల్లో కొంతవరకు చాలా వరకు మార్పు వచ్చింది ఎందుకంటే మీ బట్టి అనేక పాత్రికేయులతో నేను ఛానల్స్తో మాట్లాడటం జరుగుతుంది గత రెండు నెలలుగా మొదట్లో వారు ప్రశ్నించిన తీరు ఈ రోజు వారు ప్రశ్నించే తీరులో చాలా వ్యత్యాసం ఆకాశం నెలకొన్నంత వ్యత్యాసం ఉన్నది ఇతర పార్టీలను ఇంతకుముందు ప్రశ్నలు అడిగేవారు కాదు వారు కూడా కొంత భ్రమకు గురయ్యారు పత్రికా ఎడిటర్లు కానీ ఇవన్నీ ఎవరైనా ఈ రోజున వారిని కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది అది నేను తప్పనిసరిగా ఒక మంచి మార్పుగా భావిస్తాను అంటే రోజు చచ్చేవాడికి అంటారు చూడండి అది ఒక రకంగా అంటే వ్యక్తిగతంగా అనుకోండి నేను ఆ ప్రత్యేక హోదా విషయంలో నేను చాలా చాలా ముందు ఈవెన్ వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే స్టూడియోలో ఏబిఎన్లోనే బోపీలో లైవ్లో డిస్కషన్ పెట్టేసి ఇది వచ్చేది కాదు చచ్చేది కాదని చెప్పి ఎప్పుడో చెప్పేసి నేను ఏ ప్రత్యేక హోదా రాదు దాని బదులు ఏదన్నా ప్రత్యామ్నాయం తీసుకోవటం మేలు అనేది నా ఇప్పటికీ కూడా నా ఆర్గ్యుమెంటు అదే ఇప్పుడు రాదు మీరు ఇవ్వరు మళ్ళీ రేపు పొద్దున్న వచ్చినా కానీ ఇవ్వరు మీరు కాకపోతే ఇంకోళ్ళు వచ్చారనుకుందాం అప్పుడు కూడా బీహార్ ఎవడు అడ్డం పెడతాడు లేదా ఇంకోటి ఎవరు అడ్డం పెడతారు కనీసం ఇది నిజానికి చెప్పినందుకు రాధాకృష్ణ నేను ఓపెన్గా నా కాలంలో కూడా రాశాను రాదు దాంట్లో అనుమానం లేదు కానీ ఎట్ ద సేమ్ టైం ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు జాప్యం చేస్తున్నారు ఒక నిర్లక్ష్య పూరిత వాతావరణం ఏర్పడింది అనే దాని మీద రెండోది ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది పట్ల వివక్ష ముఖ్యంగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత జరుగుతుంది అనేది ఒక మొత్తం సౌత్ మొత్తం వచ్చిన ఏర్పడిన అభిప్రాయం ఇది ఇది అపోహలో ఇది ఇంకొక ఘట్టం నేను ఇప్పుడే ఈ నెంబర్ చెప్పొస్తున్నాను దక్షిణాది రాష్ట్రాలకి ఐదు రాష్ట్రాలకి కలిపి ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ హయాంలో మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధుల కింద ఇచ్చింది డివల్యూషన్ కింద మూడు లక్షల అరవై మూడు వేల కోట్లు దాన్ని తొమ్మిది లక్షల పదమూడు వేల కోట్లకి ఇప్పుడు ఇస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో అంటే దాదాపుగా రెండున్నర రేట్లు రెండున్నర రేట్లు ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎక్కువ నిధులు ఇస్తుంటే దాన్ని అసలు వ్యత్యాసం చేసినట్లు అంటారా దాన్ని శ్రద్ధ చెప్పగదు మీరు మీరు ఈ చెప్పిన నంబర్ అంకెల అబద్ధాలు చెప్పినప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి బడ్జెట్ లక్ష ముప్పై వేల కోట్లు ఇప్పుడు ఈ రెండు లక్షల బడ్జెట్లు కలిపితే రెండు లక్షల మూడు లక్షల కోట్లు ఎక్కువ మూడు లక్షల కోట్లు రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్దే ఆ పైన చెప్తున్నా మూడు లక్షల కోట్లు అంటే డబ్బు రెవెన్యూ పెరగటము డివాల్యూ వాల్యూషన్ జరగటం వల్ల మీకు మీరు వాళ్ళు రాధాకృష్ణ గారు ఐదు రెండు వేల పది పదిహేను రెండు వేల పది పదిహేనులో ఉన్న రెండు లక్షల ముప్పై మూడు మూడు లక్షల అరవై మూడు కోట్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో దాదాపుగా రెండున్నర రెట్లు అయిందంటే అది కేవలం ఆదాయం పెరిగి కాదు కదా కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలకి బట్టడం వలన ఆదాయం పెరగటం అని కాదండి ఆదాయం పెరగపోతే కేంద్ర ప్రభుత్వం ఏమండి ఇప్పుడు ఇది ఏమన్నా అది మీ ఆస్తి వీళ్ళి కాదు ప్రజల కాదు ప్రజల ఎవరు ఎవరు ఆస్తులు అమ్మి పంచట్లేదు చాలా మందికి ఆమె సంపాదించుకుంటున్నారు అవునండి సో రెండోది ఏంటంటే ఇక్కడ సౌత్ నుంచి కేంద్రానికి వెళ్ళేది కేంద్రం నుంచి దక్షిణ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేదంతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్రంకి వెళ్ళేది కేంద్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళేదానికి రేషో చాలా వ్యత్యాసం ఉంది కొంత వ్యత్యాసం ఉంది ఇది ఈరోజు వచ్చిన వ్యత్యాసం కానీ కాదంట ఉంది కొంత మొదటి నుంచి ఉన్నది కారణం దానికి కారణం ఏమిటంటే మన మన రాష్ట్రంలోనే చూద్దాం ఆ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి తెలంగాణ తీసుకోండి తెలంగాణలో రెవెన్యూ అంతా కూడా దా ఒక్క హైదరాబాద్ నగరాన్ని మీరు తీసేస్తే మిగతా జిల్లాలన్నీ కూడా రెవెన్యూ డెఫిసిట్ డిస్ట్రిక్ట్స్ అట్లాగని చెప్పి ఆదాయాన్ని అంతా ఖర్చు పెట్టే ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బంతా అదే నిష్పత్తిలో హైదరాబాద్లో పెట్టాలి మన ఆదిలాబాద్లో పెడితే ఉపయోగం ఏమిటి అక్కడి నుంచి నిధులు రావట్లేదు అక్కడి నుంచి ప్రజలు పన్నులు కట్టట్లేదా అంటే అది అమానుషంగా ఉంటుందా ఉండదా అలాగే ఆంధ్రప్రదేశ్లో అందులో విజయవాడ విశాఖపట్నం గుంటూరు పెద్ద నగరాల్లో పెడదాము చిన్న జిల్లాను వదిలేద్దాము అని అనలేం కదా సో కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల పట్ల ఒక సమాన భావం చూపించవలసిన అవసరం ఉంది కదా బాధ్యత ఉంటుంది కదా వాళ్ళకి ఇతరత్ర సహాయం చేయాలి బట్ సేమ్ టైం వీళ్ళకి అభివృద్ధి చెందుతున్నందుకు వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా ఎంకరేజ్మెంట్ ఉంది కదా రెండున్నర రెట్లు నిధులు ఇవ్వటం అంటే వీళ్ళ డబ్బులు ఇవ్వడానికి కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ లేకుండా అభిప్రాయానికి రావటం తప్పు దయచేసి మీరు వాస్తవాలను గమనించండి ఇప్పుడు ఇప్పుడు మీరు కాదు నేను కాదు వంద మంది నరేంద్ర మోదీలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా గురించి చెప్పిన ఇదే పరిస్థితి లేదు చాలా భ్రమ కలిగిందని మీరే అంటున్నారు నేను చెప్తున్నా కదా మీలాగా కాదు నేను ఓపెన్ గా ఇంకా మీరు ఇంకా చాలా దాచుకుంటారు రాజకీయ నాయకులు కానీ అన్ని ఓపెన్గా ఒప్పుకోలేరు అది రాదు నాకు తెలుసు అది అది జరిగే పని కాదు కానీ ఆశ ఉంది వాళ్ళకి ఆశ ఉంది అలా ఆశించి పరిస్థితి రాజకీయ పార్టీలే కల్పించాయి వాళ్ళు జనమే ఉందండి అంతే కదా చాలా ప్రజలు వినండి సార్ మీరు తెలివి వాళ్ళు తెలివి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది వాళ్ళకి ఏ రాజకీయ పార్టీని ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తారు తప్పకుండా కానీ ఆకాంక్షల విషయంలో ఏంటంటే ఎమోషన్స్ సెంటిమెంట్స్ విషయంలో ఏంటంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అది మీరు చెప్పింది నిజం కాకపోతే వాటిని కేవలం మనం వాస్తవాలతోనే అటువంటి ఎమోషన్స్ మనం వినరండి వినరా వినరు మీరు చెప్పిన విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు టు పే ప్రైస్ కానీ దానికి మెంటల్ ప్రిపేర్ ఉండండి ఇప్పుడు సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పుడు సమైక్య ఉద్యమం నడిపారు అవునండి అప్పుడు విడిపోతుందని అందరూ తెలుసు కదా తెలుసు మరి సమైక్య ఉద్యమం అంటే మన వాళ్ళని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉంచడమే కదా అవునా కదా వారి ప్రయత్నం నోవర్ చేశారు వంచించారు అనులేదు ఓకే అంటే ఇప్పుడు ఇది కూడా అదే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కాదు ఈ విషయంలో నేను చెప్తాను మీకు వినండి ప్రత్యేక హోదా అనే విషయంలో భ్రమ రాజకీయాలు కలగజే భ్రమలు కలగజేస్తున్నారు చేస్తున్నారు అది వాళ్ళు చెప్పకుండా ఆ ప్రయత్నం అంటున్నారు అది బ్రహ్మే ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే వచ్చే బెనిఫిట్స్ నాల్గీ ఇస్తున్నారు కదా నిర్ణయం తీసుకుని బిల్లు అప్రూవ్ అయిపోయిన తర్వాత ఆ బిల్లు ప్రిపేర్ చేస్తున్న దశలో ఉద్యమం సమయక ఉద్యమం చేయటం అనేది ప్రయత్నం చేయటమా చేసుకోవటమా విభజన జరిగిన సమయంలో నాకు కూడా బాధ కలిగిన మాట వాస్తవం సరిగ్గా ఈ అడ్డగోలుగా వ్యవహారం జరుగుతోంది న్యాయం చేసినట్టుగా కనిపించటం లేదు అనిపించిన వాళ్ళలో నేను ఒకటినే మా పార్టీ కట్టుబడి ఉంది తెలంగాణ ఫార్మేషన్కి నేను కూడా తెలంగాణ పట్ల పూర్తి విధేయత ఉన్నవాడినే కాకపోతే రాష్ట్రానికి సరైన ఈ రోజున కానీ జరుగుతుంది ఏంటంటే భ్రమ జరుగుతోంది ప్రత్యేక హోదా వస్తే ఓ అన్నీ వచ్చేస్తాయి లక్షల కోట్లు వస్తాయి ఏవేవో అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అని భ్రమ పెడుతున్నారు ఇది ప్రత్యేక హోదాలో వచ్చే బెనిఫిట్స్ని ప్యాకేజీ కింద తెచ్చాం దాన్నే నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ఈ రోజున ఆయన ఎందుకు మరి పొజిషన్ యూటర్న్ చేసుకొని ఆయన ఎందుకు భ్రమ కలుగ మాకైతే అర్థం కావటం లేదు ఇప్పుడు మీకు ఆయనకి మధ్య ఏం జరిగిందో మీరే చెప్పాలి లేకపోతే ఆయన చెప్పాలి మీకు తెలియచ్చు పాత్రికేయులుగా మీకు హా తెలియటానికి ఎందుకంటే మేము అమరావతికి దూరంగా ఉన్నాం ఢిల్లీకి ఇంకా దూరంగా ఉన్నాం మీరు అమరావతికి దగ్గరగా మీరే ఉన్నారు నేనే ఢిల్లీలో దూరంగా ఉన్నాను సో మాకంటే మీకే దండనాయకులు ఒకళ్ళైపోయారు కదా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేయాల్సిన బాధ్యతలు స్వీకరించిన దండనాయకులు మీరు ఒకరు కదా దండనాయకులు మీరు ఎటువంటి వ్యంగ్య విమర్శలు చేసే వ్యంగ్యమైన విమర్శలు కాదండి మనం అదే మన ప్రాచీన భాష అంటే పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఇది చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చింది పార్టీ చాలా అరుదుగా లభించే అవకాశం నాకు ఇప్పటికే పౌరాణికంలోకి వెళ్ళా ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశం అయిన తర్వాత దక్షిణ భారతదేశం మీదకి బీజేపీ దృష్టి పడింది అనేది కదా ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా తప్పనిసరి మా టార్గెట్ అదే అని తప్పనిసరిగా మరి అటున్నప్పుడు దండనాయకులే కదా ఉండేది తీసుకెళ్లేది లేదండి అంటే మా మా పార్టీలో అనేక మంది స్థానిక రాష్ట్ర స్థాయి స్థాయి నాయకులు ఉన్నారు భక్తిగా నేను కూడా ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ మురళీధర రావు గారు ఉన్నారు ఆయన మన ఈ మధ్య కర్ణాటక ఎన్నికల్లో బాధ్యత అక్కడ పనిచేస్తూ రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో వండర్స్ జరగపోతున్నాయని చెప్పారు ఏంటో తెలియదు మరి నాకు నాకు అవగాహన లేదు ఆయన కూడా జాతీయ స్థాయి నాయకుడు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులు అంటే చాలా ఫ్రంట్ ర్యాంకింగ్ జనరల్స్ అన్నమాట పార్టీకి ఆ హోదాలో మురళీధరరావు గారు పనిచేస్తున్నారు ఇతరులు ఉన్నారు సో కాబట్టి నాకేదో ప్రత్యేక స్థాయి ఉందని అనుకోవటం నేనైతే అనుకోవట్లేదు కానీ జాతీయ పార్టీ నాయకుల దగ్గర ఇంకొక సమస్య ఉంది నేను కాంగ్రెస్ ఇది రాష్ట్రాల్లో బలం లేని వాళ్ళు రాష్ట్రాల మీద ఇన్ఛార్జీలుగా వస్తుంటారు ఇది ఇన్ఛార్జిగా ఉండవలసిన వారు వారికి పార్టీలో అనేక పదవుల్లో అనేక రకమైనటువంటి పార్టీ టాలెంట్ కావాలి అది పార్టీ ఏ నైపుణ్యం ఉంటే మనకి ఏ పదవిలో పనికి వస్తుంది అది పార్టీకి తెలుసు అది ఎందుకంటే ఏ ఏ పదవి ఇచ్చినా ఏ హోదా ఇచ్చినా దాన్ని మనం పార్టీకి అనుగుణంగా మార్చుకోవాలని ఇస్తారు తప్పితే ఎవరు కదా సో యాజ్ అ స్పోక్స్ నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా గత నాలుగు ఇప్పుడు మీరు మీరు లీడర్ కాదు కాదండి కాదు తెలిసిన విషయమే కదా కదా అట్లాగే మురళీధర్ రావు గారు కూడా మాస్ లీడర్ కాదు అంటే మాస్ లీడర్ కాదు ఆర్గనైజేషనల్ గా అన్ని హోదాల్లో నిర్వహించారు నేను అనేది అదే అది వేరు మళ్ళీ ఆర్గనైజేషన్ గా ఉంటాం వేరు మాస్ లీడర్ అవటం వేరు అంటే చూడండి మేము యాజ్ అ పార్టీ మీరు చూడాల్సింది బిజెపి పెద్ద పెద్ద ప్రాచుర్యం ఉన్నటువంటి పార్టీ కాదు ఈ రాష్ట్రాల్లో అది వాస్తవం కదా దాన్ని మేమే మేము కాదనలేం కదా సో అటువంటి అనేక స్థాయిలో పెంచుకుంటూ పైకి వెళ్ళాము ఇప్పుడు ఆ ఆ స్థాయిని ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేయడానికి మేము ప్రయత్నిస్తాం కానీ మరి మీ వాళ్ళ ఎందుకు ఏం లేని చోట మాకు బలం బ్రహ్మాండంగా ఉంది అసలు మాకు చొక్కాలు పట్టట్లేదు లూజ్ అయిపోతున్నాయి కుట్టుకోవడం తీసుకోవాలంటారు అట్లా ప్రగల్ వాళ్ళు చెప్పవండి ఎవరు మాకు తెలుసు కానీ ఇక్కడ కూడా ఆంధ్ర ఎందుకంటే మేము ఆశాబాద్ లో మీరు అది తప్పుగా భావిస్తే నేను ఏం చెప్పలేను త్రిపురలో ఒకటిన్నర శాతం ఓట్లున్న భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాల్లో యాభై ఒక్క శాతానికి మిత్రులతో కలిపి మేము చేరామంటే మరి థ్యాంక్స్ టు సిపిఎం ఎలా అండి వారు ఇరవై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై సంవత్సరాలకు పైగా మీకు ఎవ్వరు అక్కర్లేదండి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు చాలు సరే మీరు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ ఎంతో కాలంగా ప్రయత్నించింది వారిని దింపలేకపోయింది మేము త్రిపురలో కమ్యూనిస్ట్ అదే చెప్తున్నా కాంగ్రెస్ దింపలేకపోయిందంటే కాంగ్రెస్ మీ వ్యూహం ముందు కాంగ్రెస్ తెలబోతుంది ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు లేదు అక్కడ అక్కడ లేదు ఈ రోజున ఈ రోజు కాంగ్రెస్ గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించగలిగే వాళ్ళు కాంగ్రెస్ ఎవరున్నారు ఇప్పుడు కాబట్టి త్రిపురలో చేసింది మేము తెలంగాణలో ఎందుకు చేయలేము త్రిపురలో చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేము ఈ రోజున ఆ పరిస్థితి మాకు కనిపించదు కరెక్టే కానీ ఒక రాష్ట్రంలో చేసిన సక్సెస్ ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పంపించారు ఎంత ప్రయత్నం చేశారు ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లు ఒక మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ తో సమానం అది 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 మీరు అనుకోవచ్చు కానీ మేము దాన్ని ఒక రాష్ట్రంగానే చూస్తాం ఇప్పుడు ఇరవై కోట్లున్న ఉత్తరప్రదేశ్ మాకు ఒక పెద్ద రాష్ట్రమే త్రిపుర కూడా రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కూడా సాధించాను అదే త్రిపురలో మీ విజయాన్ని నేను గుర్తించాం కాదు గౌరవిస్తాను కూడా అదే అది నేను దానికి అక్కడ నాకేం ఆక్షేపం లేదు నేను అనేది ఏంటంటే నాలుగు మీరు తెలంగాణ విభజన మామూలుగా బీజేపీ ఏ రాజకీయ పార్టీకైనా విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు దానిలో ఒక రాజకీయమైన ఒక ఆకాంక్ష ఉంటుంది ఒక అది లేకుండా ఎవరు ఎవరు చేయరు ఏ పార్టీ కూడా చిన్న రాష్ట్రాలనేది బీజేపీ నినాదం సో చిన్న రాష్ట్రాల వల్ల బలపడవచ్చు మనం అధికారం రావచ్చు అనేది బీజేపీ లక్ష్యం అవును అధికారం కంటే కూడా అభివృద్ధికి చిన్న రాష్ట్రాలు మేలు అనేది మా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ పర్సెప్షన్ ఒకటి జనం పర్సెప్షన్ ఒకటి తెలంగాణ విడిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే బీజేపీ అధికారం రావచ్చు అనేది ఒక బాగా నమ్మారు నమ్మారు లేదా చెప్పండి అధికారంలోకి వస్తే మాకు అవకాశం ఉంటుంది అన్న అవకాశం ఉన్నది కానీ అది మేము ముఖ్య కారణం కాదు సరే అది 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 ముఖ్య కారణంగా మీరు చెప్పద్దు అది కాదు కానీ కానీ అలా దానిలో తెలంగాణలో మనకు మంచి అవకాశాలు ఉంటాయని అనుకున్న మాట కానీ నాలుగు సంవత్సరాలు అయినా ఒక అడుగు ముందుకి రెండు అడుగు వెనక్కి ఉంది కానీ తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలే సో ప్రతి రాష్ట్రానికి ఒక 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 సమయం అన్నది వస్తుంది మా పార్టీ ఇరవై ఒక్క రాష్ట్రాల వరకు చేరాము సో తెలంగాణ ఆంధ్రాలో నుంచి తప్పనిసరిగా ఇటువంటి రాష్ట్రాల నుంచి స్ట్రెంగ్త్ వస్తేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలం సో కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రాల్లో కూడా మేము కృషి చేస్తాము దానికి ఆ సమయం మీరు దృష్టిలో ఇంకా మా దృష్టిలో ఇంకా ఫుల్ ఫోకస్ పెట్టలేదు పెట్టినప్పుడు తెలుస్తుంది దానికి ఇక్కడ ఇక్కడ ఎప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ హస్తగతం అవుతుంది అనుకుంటారు ఈ వచ్చే సంవత్సరం అయినా కావచ్చు కానీ దానికి తగ్గ కష్టపడాల్సిన అవసరం ఉన్నది సంవత్సరం వ్యక్తిగా కేసీఆర్ గంటా పదంగా చెబుతున్నాడు ఒక్క తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవను బిజెపి నేను ఆయన ఆయన అలా అనుకోవటంలో తప్పు లేదు కాకపోతే ఆయన భయమే చెప్తోంది వీరు ఐదు ఒక ఎమ్మెల్యే కూడా రాకుండా అంత భయపడవలసిన అవసరం ఏముంది అంత స్టేట్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఏముంది మేము అసలు శక్తే కాకపోతే మా గురించి ఆలోచించవలసిన సమయం ఏముంది ఆయన అటు కలకట్టా పరి పరిగెత్తుతున్నారు ఇటు భువనేశ్వర్ వరకు వేరు వేరు రాష్ట్రాలు కర్ణాటక వారికి ఎత్తుతున్నారు ఏదో ఒక రకంగా వారు ఇందుకు ఎట్లా సమర్థ ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అట్లయితే చంద్రబాబు నాయుడు కూడా మేమే నడిపిస్తున్నామా అలాగే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఉంది అన్నారు ఇది క్లియర్ గా కనిపిస్తున్న విషయం కదా ఈ రోజున తెలంగాణ అట్లా తెలుగు ఇక్కడ మేము ఒక ప్రత్యామ్ ఇక్కడ ఇక్కడ మేము మేము పక్కకు జరుపుకునే పక్కకు జరిగే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తి అవుతుంది తెలుగు ఇక్కడ టిఆర్ఎస్కి అవకాశం కాంగ్రెస్కి మేము ఇవ్వం ఇక్కడ అవనేవండి ఇంకా సమయం ఉన్నది దానికి టిఆర్ఎస్ కి ప్రత్యర్థులుగా నిలిచేది భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో కాంగ్రెస్కి ఎక్కడ ఇప్పుడు చాలా త్వరగా దానికి ఇంకా ఫుల్ ఫోకస్ నేషనల్ ఫోకస్ రాలేదేమో కానీ రాష్ట్ర స్థాయిలో మా ప్రయత్నాలు అనేవి ముమ్మరంగా మొదలవుతాయి అసలు ఈ మధ్య మీ ఈ తెలుగుదేశం బీజేపీ గొడవల తర్వాత అసలు ఎక్కడ కదిలిచినా ఎవరిని కదిలిచినా లాలూచి రాజకీయాలు అనేది ఒకటి పాస్వర్డ్ లాగా తయారైంది లాలుచి రాజకీయం ఎవడెవడో వీళ్ళకి వాళ్ళకి లాలుచి ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరేమో తెలుగుదేశంకి కాంగ్రెస్కి లాలుచ్య ఉందన్నారు తెలుగుదేశంలో మీకు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఉందంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకేదో చెప్తున్నారు అసలు వీటిలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా ప్రజలే గమనిస్తారు నేను చెప్పాను తెలుగుదేశం ఈ రోజున తెలుగు కాంగ్రెస్ లాగా అవతరిస్తుందని దానికి ఆయన వెళ్ళి కలవటం కాంగ్రెస్ నాయకులందరినీ కలవటానికి ఆయన చాలా ఉల్లు ఆరాటపడటం చూసిన విషయమే కదా అలాగే బీజేపీని ఓడించండి కర్ణాటకలో అని ఆయన కేవలం కాంగ్రెస్ కి లాభం చేయాలని చేస్తున్నటువంటి ఎత్తుగడే కదా సో ఇది క్లియర్ గా తెలుస్తోంది కాంగ్రెస్ కి దగ్గర అవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు మీరు కూడా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని ప్రధానమంత్రి విజయసాయి రెడ్డికి ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఎలా కలవడానికి ఇది కేవలం ఒక అపోహనే నేను అంటే విజయసాయి రెడ్డి గారులమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నవారు పార్లమెంట్ ఆఫీస్ లో ప్రధానమంత్రిని కమ్యూనిస్ట్ పార్టీ వారు కూడా వెళ్లి కలుస్తుంటారు అనేక తెలుగుదేశం వారు కూడా వెళ్ళి అనేక మంది కలిసి ఫోటోలు తీర్చుకొని వచ్చారు సో పార్లమెంట్ లో ఎంపీలకు అవకాశం ఉంటుంది అంతేకాని ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎన్నో సార్లు కలిసారు ఆయన్ని ఆయనే చెప్పారు నేను అనేక మార్లు వెళ్ళి కలిసి వచ్చాననివ్వలేదు కదా సో ఇది ఇది చూడండి చంద్రబాబు నాయుడు గారికి ఆ వేరే పార్టీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అపారమైనటువంటి ఏదో శత్రుత్వం ఉన్నది అందువల్ల మాకు ఎవరి పట్ల లేదు ఏ పార్టీ పట్ల అందరూ సమానమే అందరూ తెలుగుదేశాన్ని కూడా ఎవరైనా అడిగారు మీ శత్రువులు కదా మాకు ఎవ్వరూ శత్రువులు లేరు ఒక ప్రత్యర్థులు కానీ ఉంటే ఉండొచ్చు ఎవ్వరిని ఆ దృష్టి చూడము ఇప్పుడు ఎవరు ప్రతి లేరు మాకు శత్రువులు ఎవ్వరు లేరు ఏ పార్టీ కాదు ఏ పార్టీ శత్రువు కాంగ్రెస్ కూడా కదా కాదు శత్రువు కానే కాదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే శత్రు సో ప్రత్యర్థులు వారికి మేము విత్తన రాజకీయ ప్రతిధులు అంతే అంతే మాకు శత్రుత్వం ఏ పార్టీతోనూ లేదు ఎవరితో కలవచ్చు రెపన్నారు కలవటం వేరు ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పార్టీతో ప్రాంతీయ పార్టీతో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సందర్భంలో నేను స్పష్టంగానే చెప్తాను మా అంతగా మేమే పోటీ చేస్తాము మా అంతగా మేమే ఒక శక్తిగా ఎదగటానికి ప్రయత్నం చేస్తాము తప్పనిసరిగా కొంత రాజకీయ రాజకీయ హోదా ఏర్పరచుకోగలుగుతాము రాజకీయ సక్సెస్ మాకు దొరుకుతుంది అన్న నమ్మకం మాకుంది మమ్మల్ని అందరూ కలిసి ఒక రకంగా టార్గెట్ చేసి మమ్మల్ని శక్తిగా పైకి తీసుకొచ్చారు ఎందుకంటే లేకపోతే బీజేపీ పెద్దగా పెద్ద పెద్ద జనాదరణ మాకు అంతగా లేదు ఒక ప్రజాదరణ దానికి కారణం మేము పెద్దగా కృషి చేయలేదు కానీ ఈ రోజున వీరందరూ మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఒక ప్రత్యామ్నాయ ఆపర్చుని ఆపర్చునిటీ కలిగిన శక్తిగా తీసుకొచ్చారు తప్పనిసరి వీరు చేసినటువంటి ఒక కీడు చేయాలని మేలు చేయటం అంటే ఇదే కీడు చేయాలని బలపడిపోతున్నారు ఇది ఒక అవకాశం తప్పనిసరిగా బలపడడానికి ఒక అవకాశంగా చూస్తాను కానీ మరి అక్కడ ప్రజలేమో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎందుకంటే యూ టూ బ్రోటస్ అనే పరిస్థితి ఉంది అక్కడ ఇది ఇది రాజకీయ చూడండి రాజ అటు టీడీపీ వారు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానివ్వండి అందరూ కలిసి ఒకే పాట పాడుతుంటే సో కొంత ప్రజల్లో అపోహ ఏర్పడే అవకాశం ఉంది కదా ఆ అపోహ వలన కొంత మొదట్లో మాకు వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం కానీ ఎప్పుడైతే ఈ అపోహలు తొలగిపోతున్నాయో చాలా వరకు జరిగిందని నేను నమ్ముతున్నాను ఇక రానున్న రోజుల్లో వీరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు వారిని చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానివ్వండి వారు చేసినటువంటి భ్రమ రాజకీయాలు ప్రజల ముందుకు వస్తే అనేక ప్రశ్నలు వారికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఆల్రెడీ ఆ పరిస్థితిని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకే మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు నా బట్టి వాడిని కూడా చాలా టార్గెట్ చేస్తున్నారు సో ఇక ఇక వారి ఎంత వారి రాజకీయ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారో మీరు దాన్ని బట్టి అర్థం చేసు అందరూ తెలుగుదేశం వారు ప్రముఖంగా అంటే ఇప్పుడు విషయాలు చెప్తుంటే వారికి బాధగా ఉంది ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవడానికి రీజన్ ఉంది ఎందుకంటే ఒకళ్ళు అధికారం ఉన్నారు అధికారం రావాలనుకుంటున్నారు వాళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు మీకు ఏం లేదు మీరు పెద్ద ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అందుకని లేదు మాకు మాకు మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా అంబిషన్స్ కలిగిన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదు అన్న దృక్పథంతో మేము ముందుకెళ్తాము కాబట్టి వారికి ఉన్నది కాపాడుకోవాల్సిన పరిస్థితి మాకు మాకు లేని సమర్థాన్ని లేని ప్రాముఖ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం అవకాశం మాకు కనిపిస్తున్నాయి అందుకే ఇట్లాంటి సందర్భం చూసుకునే సామెతలు వచ్చి అప్పారాటం కానీ బాబు బతకడని బాబుకి ఆయనకి బాబు సంగతి మనకు అనవసరం మన ఇద్దరు మాట్లాడుతున్నాం అనేది మీరు ఇంత ఆరాట పడుతున్నా గానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మీకు అంత సీన్ లేదనేది ఆరాట పడింది ఇది సాధ్యం కాదు నేను ముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇట్లాగే చాలా మంది చెప్పేవారు నువ్వు ఎక్కడ గుంటూరు నుంచి వచ్చావు నీకు ఎక్కడ రాష్ట్రం వస్తుంది గుంటూరు జిల్లా గుంటూరు ఒంగోలు స్వగ్రామం బలికొరవ బలికొరవా బట్ నేను చదువుకున్నది నర్సరావుపేట గుంటూరు జిల్లా ఆ రకంగా రెండు జిల్లాలతోనూ మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు సర్పంచ్ సర్పంచ్ గా చేశారు సో అందువల్ల ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఇప్పుడు నేను ఇంకా చేయలేదు సో ఇక ఢిల్లీ వెళ్ళిన కొత్త నాకు చాలా మంది చెప్పేవారు ఓ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఈ పరిస్థితి ఏమి ఎదగలవు అదే నేను దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజున జాతీయ మా పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి అని కాదు ఇట్లా కాబట్టి మనిషి ఆరాట పడటం ఆరాటానికి తగ్గట్టుగా కృషి చేయటం అది మనిషికి కావాల్సిన నైజం అది నాలో ఉంది మా పార్టీలో ఉంది అంటే ఒక ఒక పాయింట్ వరకు ఉంటే ఆశ అంటారు అది దాటిన తర్వాత అత్యాసం అంటారు లేదు ఇది అత్యాసం ఎట్లా అనుకుంటామండి రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవటం ఒక మేము ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని మేము వేల కోట్ల మంది మెంబర్స్ ఉన్న పార్టీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేద్దాం వాళ్ళ సంగతి మనకు అనవసరం మీరు ఒకవేళ బలపడాలనుకున్న ఆ రాష్ట్ర ప్రజల మనసు దోచుకోవాలి కదా అది కూడా లేకుండా లేదండి మనం ప్రజాదరణ మనం రాణించలేము రాజకీయాల్లో ప్రజాదరణ కావాలి అదే కదా మనకు పుంజి అదే కదా దానికోసం ప్రజల మనసు దోచుకోవడానికి ఏమన్నా పని చేస్తారా ఇప్పుడు అనేకమైనటువంటి చేశాము ఆల్రెడీ చేసిన వాటిని గురించి ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్ళి చెప్తాము ఇంకా చేయవలసినవి అన్ని కూడా చేస్తాము ఏ రాష్ట్రానికి ఎటువంటి వ్యత్యాసం చేయాలి అన్న అన్న దోహదం ఎటువంటి ఆలోచన లేదండి అట్లా ఉంటే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలోకి ఎందుకు వస్తామండి సో వీరు చెప్పేట్టుగా మా పట్ల కక్ష సాధింపు ఎందుకు చేస్తామండి మీరు ఇదేదో ఒక నభూతో ఉన్న భవిష్యత్తు అన్నట్టుగా ఎప్పుడు అనుకోకండి రాజకీయాల్లో నథింగ్ ఈజ్ పర్మనెంట్ రెండు సీట్ల నుంచి బీజేపీ ప్రారంభమైంది రెండు వందల ఎనభై రెండు ఉంది పతనం చూసింది అలాగే ప్రతి పార్టీ చూసింది అన్ని పార్టీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంతవస్థింది రేపొద్దు బీజేపీ కూడా అటు వెళ్ళకూడదని రూల్ ఉండదు లేదు చెప్తున్నా

చాలా మా పట్ల సానుభూతి చూపించారు సమర్థన చూపించారు అంటే అది ప్రజలు మా మా పాలన పట్ల వారికి నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వరకు జరిగింది అది ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కూడా మీరు దండనాయకుడిగా ఉన్నారా లేదండి నాకు పెద్దగా లేదా మీడియాకు సంబంధించి కొంత నేను దానిలో పాత్ర ఉన్నది ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ వీరి ఇక్కడ ఉనికి తగ్గిపోతుందన్న భయంతోనో ఏమో మనం వీరెళ్ళి అక్కడ ప్రచారం చేయటానికి కంకణం కట్టుకున్నారు తెలుగుదేశం కానివ్వండి కేసీఆర్ కానివ్వండి పత్రికల్లో కూడా ఈరోజు చాలా కథనాలు చూశాను గత కొద్ది రోజులుగా ఆ వీరు అంటే తమ రాష్ట్రంలోనే తమను మళ్ళీ గెలుచుకుంటామన్న నమ్మకం ఉందో లేదో గానీ పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రజల్ని మనం ఓట్లను డిసైడ్ చేయొచ్చు అనుకుంటున్నారు అది వారికి మరొకసారి దానిలో కూడా ఆశాభంగం జరగటం తధ్యం దానిలో ఎటువంటి ఢోకా లేదు మేము గెలుస్తాం కర్ణాటక ఇది

కర్ణాటకలో బీజేపీ పని అయిపోయింది అంటారంటే అందుకని ఇప్పుడు మీరు మాత్రమే చెప్పారు ఇప్పుడు చూడండి రాధాకృష్ణ గారు అనేక మంది అట్లా ఊహించుకుంటుంటారు దానికి మనం ఏం చేయగలం గుజరాత్లో ఓడిపోయారని ఉత్తరప్రదేశ్ గుజరాత్లో గెలిచి ఓడారు మీరు ఏ రకమైన నిర్వచనం చెప్పుకోవచ్చు కానీ మేము దాన్ని చాలా చారిత్రాత్మక విజయంగా భావిస్తాం ఎందుకంటే త్రిపురలో వారు చేయలేకపోయారు కదా ఏ రాష్ట్రం చేయలేని విజయాన్ని మేము సమయమని మేము అంటాం ఒకటి నరసింహరావు గారు ఇది ఒక గొప్ప దేశం ఇది చాలా గొప్ప దేశం చాలామంది ప్రధానమంత్రులు చేశారు కానీ ఈ దేశంలో ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా నేను ఈ రాష్ట్రానికి చెందిన వాడిని నన్ను మాత్రమే నన్ను చూసి అని చెప్పాల ఇవాళ నరేంద్ర మోదీ ఒక్కడే గుజరాత్లో ఆ మాట చెప్పాడు దేశానికి మంచిది కాదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ కాకపోతే తర్వాత లేదు నేను దాంతో ఏకీభవించను ఎందుకు ఏకీభవించినో చెప్తాను నేను ఉత్తరప్రదేశ్ నేను ఢిల్లీలో ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నాను నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాను నేను కానీ తెలుగువాడిగానే నన్ను నేను ఊహించుకుంటున్నాను నేను తెలుగువాడి ఇక్కడ రాష్ట్రాలకు పనిచేయాలని నేను అంటే నేను అన్యాయం చేస్తున్నట్ల అట్లాగే ఆయన ఇంతవరకు ఏ ప్రధాని కూడా తన స్వరాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు పివి నరసింహారావు గారు అక్కడ పిఎంగా ఉండి రాష్ట్రానికి గెలిపించుకోలేపారు నేను అదే చెప్తున్నా ఏ ప్రధానమంత్రి కూడా నాది ఫలానా కులము నాది ఫలానా రాష్ట్రం అని చెప్పి చెప్పుకోవాలా ఎక్సెప్ట్ నరేంద్ర మోదీ లేదు రాష్ట్రం అది తప్పు కాదండి నా ఉద్దేశంలో ఒక 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 రాష్ట్రానికి చెందిన వారై ఉంటే ప్రధాన అయితే ఏమండి ప్రధాన మంత్రి అయితే ఒక తల్లికి బిడ్డ కాదా ఒక నేను ఎక్కడని చెప్పుకుంటున్నాను కదా గ్రో లైక్ మీరు చెట్టు అందరికి ఇవ్వాలండి నేను కాకపోతే నా ఉనికి ఎక్కడికి పోతుంది గుజరాత్కి వెళ్ళి గుజరాతీ మరి బీసీ హూ అని చెప్పి ఓట్లు అడిగారు మరి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ వచ్చే ఓట్లాడుతారు తెలంగాణకు వచ్చి వచ్చేతారు మరి గుజరాతి ప్రజలు నిర్ణయిస్తారు మీరు ప్రజలకు చాలా చక్కగా తెలుసండి ఎవరైనా మనం అన్ని రాష్ట్రాల్లో మన దేశానికి చెందినవే ఆయన ఏదో వేరే దేశానికి దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ప్రతి వాడిని కులమే చూసి ఆ ప్రాంతం చూసి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు రాజకీయ వ్యవస్థ అందులో

వాడిని మీ బిడ్డని అని చెప్పుకోవటం ఏ మాత్రం తప్పు లేదు నేను ఇంకా దాన్ని గర్విస్తున్నాను ఓకే గర్వించండి నేను నేను గుంటూరు జిల్లా వాడిని నర్సరా ప్రకాశం జిల్లా వాడిని అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను అలాగే ఆయన గుజరాత్ వాడిని అని చెప్పుకోవడం గర్విస్తున్నారు మీ స్థాయికి ప్రధానమంత్రి స్థాయికి ఎంత వ్యత్యాసం ఉంది కానీ ఆయన ఏమి ఏ రాష్ట్రానికి ఈ దేశ ప్రజలు మనకి పని చేసిన వాళ్ళని ఏ రాష్ట్రం వాడని చూడాల అంటే దానికి కారణం ఏంటంటే వాడికి పెద్దగా ఏ రాష్ట్రంలోనూ మీరు ఇందిరాగాంధీ ఏ రాష్ట్రం ఉందని చెప్తారు మరి మరి అంటే ఆవిడ ఢిల్లీ పోయి ఉందండి ఆవిడ వారికి వారికి అలహాబాద్తో వారికి ఉత్తరప్రదేశ్తో ఎటువంటి సంబంధాలు లేవు అది వేరు ఇక్కడ ఇక్కడైన ఒక రాష్ట్రంలో ఉండి పుట్టి పెరిగి ముఖ్యమంత్రి అయ్యి ఇరవై సంవత్సరం పదిహేను పన్నెండు సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రిగా చేసి వెళ్ళిన వ్యక్తి ఆయనకు అటాచ్మెంట్ స్టేట్ పట్ల ఉండటం న్యాచురల్ అది అటాచ్మెంట్ ఉండటం వేరు క్లైమింగ్ అవునండి కానీ దీనిలో మీరు మీరు అనుకునే ఎట్లుగా ఎటువంటి తప్పిదం లేదు మీరు గుజరాతీగా గర్వించండి భారతీయుడిగా గర్వించండి నేను ఎట్లాగైతే తెలుగువాడిగా గర్విస్తాను అలాగే నేను ఢిల్లీ వాసిగా కూడా గర్విస్తాను దానిలో ఎటువంటి తప్పు లేదు నాకు తెలిసినంతవరకు ఎవరికి పోయింది లేదు దానిలో ప్రజలందరూ కూడా ఆనందిస్తారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ణాటక ప్రజలు ఈ నేను గుజరాత్ నుంచి చెప్పుకుంటున్నాడే అని ఎవ్వరూ తప్పుబాటు అందరూ ఎందుకంటే గుజరాత్ దేశంలో భాగం అదేమి వేరే ప్రాంతం కాదు సో కాబట్టి ఏ ఏ నాయకుడైనా ఒక ప్రాంతం నుంచి వెళ్ళిన వారే ఇవాళ ఇలాంటి భావజాలాన్ని వ్యాపింపజేశారు కనుక ఉత్తర భారతం దక్షిణ భారతం వచ్చింది రాష్ట్రాల మధ్య అంతరాలు వస్తున్నాయి అది రేపొద్దున ఇంకెక్కడికి ఎక్కడికి ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఇది లేదండి అది కాదు కారణం అసలు కారణం ఏంటంటే అఖండ భారత్ అని ఉంది సరే అఖండ భారత్ కాస్త ఎన్ని ఖండాలవుతుందో తెలియని పరిస్థితి వస్తుంది లేదండి ఇది ఇది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇంత ఇంతకు ముందు పెద్ద శక్తిగా మేము లేని మాట వాస్తవం కర్ణాటకలో మేము అంతకుముందు అది ఈ రాష్ట్రాల్లో నేను కేవలం ఏ ప్రాంతాలకు సరిప ఇట్లా వేర్పాటు వాదం అన్నది లేదు ఇది కొన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఎందుకంటే వారి ఉనికి వారికి భయం కలుగుతోంది బీజేపీ ఇక్కడ కూడా వచ్చేస్తుందేమో అని సో ఏదో ఒక రకంగా బీజేపీని బూచిలాగా చూపించి మనం ఓట్లు దండుకోవచ్చు అని చేసే ఒక ఒక ప్రయత్నం అది నుంచి అన్ని ప్రజల్లో అది మీరు ఇన్ని చెప్పారు కదా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి మీరు ఇప్పుడు కర్ణాటక వచ్చేటప్పటికి మీరు మఠాల మీదే బేస్ చేసుకుని ఇన్ని మాట్లాడి ఇవన్నీ మేము అన్నిటికీ అతీతం అంటూ ఇప్పుడు ఆఖరికి మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డితో సంబంధం లేదని చెప్పి గాలి జనార్దన్ రెడ్డిని కౌగిలించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి అది ఉత్నమా పతనమా ఏది పతనం కాదు చూడండి అన్ని పార్టీలు చేస్తుండే కదా రాజకీయ పార్టీలు ఒక ఒక విషయం మన మన రాజకీయాల్లో నేను వెరీ స్పష్టంగా మాట్లాడతా ఈ విషయంలో మన రాజకీయాల్లో కులానికి కొంత ప్రాధాన్యత ఉన్నమాట వాస్తవం కేవలం కులం బేస్డ్ రాజకీయాలు మేము చేయము మేము ఏ ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు అట్లాగని కులాలకు అసలు అసలు దాన్ని అసలు ప్రాతిపదికగా తీసుకోకుండా ఎన్నికలు పోటీ చేసే వాతావరణం ఈ రోజు దేశంలో లేదు అది కూడా గమనిస్తున్నాం అది కూడా గ్రహిస్తున్నాం కులపరమే కాదుగా అతని మీద చార్జ్షీట్లు కేసులుండి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి కదా లేదు నవన్నీ ఆయన మీద ప్రస్తుతం ఆయన ఉన్న కేసు పెట్టిన కేసులు అన్నిటి నుంచి కూడా ఆయన బలి అయ్యారు కలిగించేస్తున్నారా కలిగి కలిగించడం ఏంటంటే కోర్టులు అన్ని కలిగించేసారా అంటే మీకు న్యాయ వ్యవస్థ నమ్మకం లేదంటే అనిపిస్తుంది మరి కేంద్ర వ్యవస్థల మీద కేంద్ర సంస్థల మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు మీరు కోర్టు గురించి గురించి ఆ కోర్టు కోర్టు ఏంటి నిన్న ఈ మక్కా మషీద్ కేసు ఉంది అనుకోండి జడ్జి ఏమన్నాడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫెయిల్ టు ప్రూవ్ ఇట్ అంది అంటే కోర్టు తప్పు కాదు అది వాళ్ళని ఎక్విటల్ చేయడం కోర్టు తప్పు కాదు వాళ్ళు దోషులని దర్యాప్తు సంస్థ రుజువు చేయలేకపోయింది కదా అట్లాగే గాలి జనార్దన్ రెడ్డి దోషి కాదని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న సిబిఐ అధికారులు రుజువు చేశారు అంటే వాళ్ళ ఆయన ఆయనకి ఏమి టికెట్ ఇచ్చినట్లేదు ఆయన కుటుంబంలో ఎవరికి ఇచ్చినట్టు కాబట్టి చూడండి రాజకీయాలు మీరు ఒకటి మనం రాజకీయ నేను ప్లెయిన్ గానే చెప్తాను ఆ విషయం మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో అన్నప్పుడు గెలవటానికి మీకు నేను చెప్పే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది రియాలిటీ దాన్ని మనం లేదండి కాదు లేదు ప్రజలు గమనిస్తారు నేను చెప్పే కదా మీరు అటు మోడీ గారిని చూస్తారు ఇటు వేరే నాయకుల పార్టీల నాయకులు వారికి ఏమంది తెలుస్తుంది వాటివచ్చు మీరు నిన్నగాక మొన్న మీ అమిత్ షా అన్నాడు కర్ణాటకలో గాలి జనార్ద రెడ్డికి మాకు సంబంధం లేదని అవునండి ఏది ప్రారంభంలో పదిహేను రోజులు అయ్యేటప్పటికి గాలి జనరెడ్డి పాహిమామే పరిస్థితికి వచ్చేసి ఎన్ని ఎన్నికల్లో గెలవటానికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మన ఐడియల్ సిచ్యువేషన్ అనుకున్నట్టుగా చేయలేకపోయే అవకాశం పరిస్థితులు ఉంటాయి నేను నేను కాదని అంటాం లేదు ఐడియల్ గా మనం కులాలకు అతీతంగా మనం పోటీ చేద్దాం కొంత వెసులుబాటు కల్పించక తప్పదు అది రాజకీయాల్లో ఉన్నటువంటి నేను చాలా ఆనెస్ట్ గా చెప్తాను కాకపోతే ఈ అయినప్పటికీ వ్యత్యాసం చూడగలుగుతారు బీజేపీకి కి కాంగ్రెస్ కి కుటుంబ పరిపాలన అది కాంగ్రెస్ కానివ్వండి టిడిపి కానివ్వండి టిఆర్ఎస్ కానివ్వండి కుటుంబ పరిపాలన వర్సెస్ బీజేపీ వ్యత్యాసం క్లియర్ గా తెలుస్తోంది ఈ పార్టీల్లో కేవలం అధ్యక్షులు ఎవరుంటారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని దశాబ్దాలు గా ఉన్నారు ఆ తర్వాత లొకేషన్ అవుతారు లబ్బాయ్ అవుతాడు ఇక్కడ బీజేపీలో నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అవుతారని మీకు తెలియదు నాకు తెలియదు సో ఆ పరిస్థితి చూస్తే ప్రజలకు అర్థం అవుతలా ఇది ఒక ప్రజాస్వామ్య పార్టీ ఇవి కుటుంబ పార్టీలు అబ్యక్సన్ తెలుస్తుంది కదా బీజేపీలో కూడా వ్యక్తి స్వామ్యం పెరుగుందంటానికి రీసెంట్ గా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటన కారణం జాతి నిర్మాణం ఏ ఒక్క వ్యక్తి తోటి సాధ్యం కాదు నమో నామస్మరణ సరైనది కాదు అని చెప్పి ఆయన అన్నాడు బహిరంగంగా ఫస్ట్ టైం సో మేము ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వాటిపైన మేము రాజకీయంగా నేను ఎటువంటి కామెంట్స్ చేయను వారు యాజ్ అస్ అ హెడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ పరివార్ ఏ కామెంట్లు చేసినా కూడా పార్టీ తప్పనిసరిగా వాటిని గమనిస్తుంది తప్పితే మేము వాటిని వాటిపైన చర్చలకు నేను ఇష్టపడినాం ఓకే

కాంగ్రెస్ ఐడియాలజీ ఏదైతే ఉందో కుటుంబ రాజకీయాలు డైనాస్టిక్ పాలిటిక్స్ అలాగే వారు చేసే కరప్ట్ పాలిటిక్స్ దాన్ని పక్కన పెట్టడం తప్పితే కాంగ్రెస్ అంతం చేయటం కాదని మేము కూడా చెప్పాం ఓకే మోడీ గారు కూడా చెప్పారు అనేక సందర్భాల్లో ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు ప్రజాస్వామ్యం అండి అవునండి అదే ఎవరిని అపోజిషన్ పూర్తిగా అంతం చేయాలి ప్రజాస్వామ్య తరహాలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలనలోకి రావటం అనేది ఒక ఒక అభి అభిలాషం అంతా తప్పు కాదు కాబట్టి ఎవరు ఉండకూడదు అనుకోవటం మాత్రం తప్పు ఎవరు ఉండకూడదు అనుకోవటం తప్పు తప్పుగా సెఫాలిస్ట్ కదా బేసిక్ మిస్ట్రెంగ్ అవునండి మీ మీకు మీరు ఏమైనా స్టడీ చేసినారా దేశంలో ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనేది లేదండి ఇంకా నేను అంటే సర్వే లాంటివి నేను ఈ మధ్యకాలంలో నేను నిర్వహించటం లేదు సో ఓకే తప్పనిసరిగా ఒక సమయం చూసుకొని చేస్తాను ఇక్కడ ఏపీ తెలంగాణ లేదు లేదు ఇది సమయం కూడా కాదు మీరు చెప్పా కదా కొంత భ్రమ రాజకీయాలు గతంలో నడిచాయి వీటి పరిస్థితులు చక్కదిద్దాక ఆరు నెలల తర్వాత చూద్దాం చూద్దాం ఒక మూడు నెలలు కానీ ఈ షపాలజీ విషయంలో మీ మీద ఒక నింద ఉంది మీరు మీకు వచ్చింది అది మీ నోటీస్కి లేదు చెప్పండి నేను మరి మీరు సిఎంఎస్ భాస్కర్ రావు గారి దగ్గర పనిచేశారని ఆయన ఆ టైంలో చేసిన ఒక సర్వే రిపోర్ట్ని ఆయనకి అనుమతి లేకుండా తీసుకెళ్లి బీజేపీ వాళ్ళకి ఇచ్చి అక్కడ మీరు ఏమంటాం యాక్సెస్ పొందారని పచ్చి అబద్ధం అక్కడ అసలు ఆ సంస్థలో సర్వేలు మొదలు పెట్టింది నేను అన్ని సర్వేలు నిర్వహించింది నేను కానీ ఒకరికి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి సెఫాలజిస్ట్ గా అది తర్వాత కాలమిస్ట్ గా వచ్చిన తర్వాత ఇది ఎవడో ఏదో ఇక అక్కసుతో చెప్పేటువంటి దాని అసలు ఏ మాత్రం వాస్తవం లేదు సో మీరు మామూలుగా మీకు లూడ్ ఏంటి నేను నేను ఒక సంస్థని స్థాపించాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆ సంస్థ సర్వేలు నిర్వహిస్తూ కేవలం ఈ సర్వేలే కాకుండా మేము సర్వేలు కూడా చేస్తుంటాం డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి మార్కెట్ రీసెర్చ్ కానివ్వండి అనేక రకాల సర్వేలు నిర్వహిస్తూ ఇప్పుడు దాదాపుగా కొద్ది సంవత్సర కాలం నుంచి నాకు మా సంస్థలకు వెళ్ళే సమయం కూడా లేదు చెప్పాలంటే దాదాపు ఇది ఫుల్ టైం నా ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి దోవలోనే నా ఆఫీస్ పార్టీ ఆఫీస్ దోవలో అయినా కూడా నేను వెళ్ళే పరిస్థితి లేదు వెళ్తే అక్కడ మళ్ళీ పనిలో అని చెప్పి వేంత వరకు వెళ్ళటం కూడా తగ్గించేశాను సో కాబట్టి దాదాపుగా రోల్ అక్కడ నీళ్ళు అనే చెప్పాలి ఇద్దరు పిల్లలు అండి ఒక పెద్ద అబ్బాయి విశాల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతోంది చెన్నైలో ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ కల్పి చేస్తున్నాడు యుఎస్ లో ఇల్నాయ్ లో రెండవ వాడు థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు ఇద్దరు అబ్బాయిలే కంప్యూటర్ సైన్స్ పర్డ్యూ యూనివర్సిటీలో మోస్ట్ ఆల్ ఎడ్యుకేషన్ ఆ దాదాపుగా ఒక కొలికి వచ్చింది ఒక వచ్చింది ఇంకొక మూడు నాలుగు వేళ్ళు పోతే టోటల్లీ వారి ఫ్రీ లాగా బాధ్యతలు ఇచ్చింది కూడా చాలా వరకు బాధ్యతలు వారి బాధ నేనేమి చదువుకోవటం కానీ అన్న వాళ్ళే చూసుకున్నారు మిస్సెస్ మిసెస్ చాలా తను లా చదివింది గోల్డ్ మెడల్స్ అయినా కూడా ముఖ్యంగా ఫ్యామిలీ విషయాలు ఎందుకంటే మరి ప్రాక్టీస్ చేసట్లేదు మీరు ఇప్పుడుగా తను మచ్చిన కొత్తలోనే పెళ్ళైన కొత్తలోనే రెండేళ్ళకి పిల్లలు కలగటం వాళ్ళ చదువులు వాళ్ళని చూసుకోవటం ఆ రకంగా పురుషాధిక సమాజంలో చాలా స్ట్రాంగ్ విల్ ఉంటే చేసేది బహుశా సో నేను చాలా మొదటి నుంచి కూడా చాలా బిజీగా ఉండేవాడి మొదటి సమయంలో అనేవారు నాతో నీకు నేషనల్ స్టైల్ నేను తొంభై ఎనభై తొమ్మిదిలో ఢిల్లీ వెళ్ళాను నేను తొంభై మూడు కల్లా నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కి మెయిన్ పోస్టర్ గా చేశాను తొంభై ఆరులో లో టైమ్స్ ఆఫ్ ఇండియా కి పత్రిక చేశాను తొంభై ఎనిమిదిలో నేషనల్ ఛానల్స్ లో చేశాను మీకు ఎవరు అవకాశాలు ఇస్తారు ఇక్కడ నీకు తెలివాడు ఈ సౌత్ ఇండియన్ వివక్ష ఉంటుంది అని నేను ఎప్పుడు అట్లా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఏది మనం ప్రయత్నించినా సాధించగలం అనే ఒక కాన్ఫిడెన్స్ తో నమ్మకంతో కష్టపడి అది అది నా విషయంలో తప్పనిసరిగా అది చాలా నాకు హెల్ప్ఫుల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు లైఫ్ లో ఆల్ దిస్ థర్టీ ఇయర్స్ ఇన్ ఢిల్లీ లైఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే లేవండి కొంచెం ఒడిదుడుకలన్నవి తప్పవు ఎవరికైనా సో అవి ఏమైనా ఉన్నాయేమో కానీ కానీ పెద్దగా నేను ఒక ఏ పందాలో నేను వెళ్ళాలనుకున్నానో దాదాపు అదే పందాలో నేను ఢిల్లీ వెళ్ళటానికి ముఖ్య కారణం దేశ స్థాయిలో మనం పేరు తెచ్చుకోవాలి అన్న ఒక కేవలం ఒక తపంతోనే వెళ్ళాను ఫైనలీ సాధించారు ఇష్టం ఏమి మన ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయి అధికార ప్రతినిధి అంటే గుర్తింపేగా గుర్తింపు తప్పనిసరిగా ఇప్పుడు అవునండి గుర్తింపే సో కాబట్టి చాలా కొద్ది మందికి హృదయ అవకాశం లభిస్తుంది అని తప్పనిసరిగా చెప్తాను సో కాబట్టి కాకపోతే ఏదో సాధించాము అనుకునే వాడిని కాదు నేను ఏదో ఒక సంతృప్తి పట్ట సంతృప్తి పట్టడం కాదు కష్టపడాలి ఏ కొత్త పని ఇచ్చినా ఇంకా పని చేయాలి అన్న ఒక తపన ఉంటుంది తప్పితే పని పట్ల ఉన్న శ్రద్ధ నాకు పదవుల పట్ల చాలా ఆనెస్ట్ గా చెప్తున్నది మీకు సో అంత తహతహ కంటే కూడా పని చేయాలి అన్న ఇది ఎక్కువ మన ఫైర్ ఆ మొదటి నుంచి ఫైర్ ఉంది ఉందని అనుకుంటున్నాను నేను ఇచ్చిన పని పాట నేను అదే రాష్ట్రీయ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఆ బాధ్యతలు ఇంకా చూస్తూనే ఉన్నాను ఛానల్స్ వెళ్తాము వాటి వాదన వినిపించడం కొంచెం మన ఆంధ్రప్రదేశ్ లో కొంచెం వేడి పుట్టించారు కాబట్టి గత రెండు నెలలుగా కొంచెం ఇక్కడ సమయం కూడా కొంచెం కేటాయిస్తున్నాను సో వచ్చే సమయంలో ఇక ఆంధ్ర రాష్ట్రాలపై ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ తెలంగాణ అంటే జాతీయ స్థాయిలో ఏదైనా బాధ్యతలు చెప్తే పార్టీ అవి చేస్తూ ఇవి చేయాలని ఒక అధికారికంగా రెండు రాష్ట్రాల బాధ్యతలు ఏమైనా లేదండి అధికారికంగా ఏ బాధ్యత లేదు అంటే జాతీయ అధికార ప్రతినిధిగా మేము ఏ విషయం మీద మాట్లాడటం వేరు నాకు ప్రత్యేకమైన బాధ్యత అంటూ ఏం లేదు అట్లా అసైన్డ్ రెస్పాన్సిబిలిటీ ఓకే లెట్ అస్ హోప్ దట్ మంచి సక్సెస్ ఇంకా మరింత సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి